नमस्ते रोजु पीएसएम चैनल चूस्तुन्न प्रेक्षक देवुळ्ळंदरिकी ओक अद्भुतमैन रोजु ओक गोप्प फ्रेंड्शिप डे ఈరోజు ఆల్ ప్రపంచంలో ఉన్న ఆల్ ఫ్రెండ్షిప్ అందరికీ ఈ సందర్భంగా మేము థ్యాంక్ చెబుతూ ఆల్ ఫ్రెండ్షిప్ డే రోజు ఇవాళ అద్భుతమైన రోజు ఎందుకు అంటున్నామంటే మా సినీ ప్రపంచంలో కళామ తల్లి ముద్దు బిడ్డ అన్ని పాత్రల్లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఒక పెద్దరికానికి చేస్తూ ఒక లెజెండ్ అనే సినిమాలో ఒక గొప్ప విలన్ గొప్ప నటుడు అని భారతదేశం మొత్తం గుర్తించే సినిమా ఇండస్ట్రీ గుర్తించే రేంజీగా వచ్చిన మన ముందు ఉండా ఇప్పుడు జగత్ బాబు గారి తోటి ఈ రోజు మనం కలుసుకోబోతున్నాం. అది ఒక విచిత్రం అంటే రెండు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజి గారు ప్రపంచంలో సర్వప్రాణులన్నీ సుఖంగా ఉండాలి, మనం ఎంత స్వతంత్రంగా బతకడానికి ఈ ప్రపంచంలోకి వచ్చామో ప్రతి ప్రాణి కూడా అలా స్వతంత్ర బతకాలని ప్రతి క్షణం ప్రపంచం మీద ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ముందుకెళ్తున్న డైనమిక్ హీరో బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారితో ఈరోజు నలుగురం కలిసి ఈరోజు మీ ముందుకు వస్తున్నాం. గురువుగారిని ఎన్నో ఫంక్షన్లు బాబుగారు అడగబోతున్నారు. గురువుగారితో ఈరోజు మాట్లాడే సన్నివేశం ఈరోజు ప్రతి మనిషి కూడా గుర్తుండేలాగా ఉంటుంది. ఎందుకనంటే ఎంతోమంది ధ్యానంలో రావడానికి కోసం ఇది కరెక్టా కాదా అని ఊసలాట ఉయ్యాల ఊరుగుతున్న వాళ్ళకి ఈరోజు అలాంటి డౌట్ క్లారిఫై అవుద్దని మేము మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ గురుగారు. నమస్తే. మా కళమ్మ తల్లి సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా న్యాచురల్గా ప్రాంక్గా ఉండదు మాట్లాడే మనిషి ఎవరన్నా అంటే సూటిగా చెప్పే మనిషి బాబుగారు. బాబుగారు అంటే మాకు అతి ప్రేమ. మేము ఇప్పుడు కూడా షూటింగ్లో కలుసుకున్నప్పుడు కూడా ఈ ధ్యానం గురించి, ఆత్మ గురించి, ఈ సమాజం గురించి ఎక్కువసేపు డిస్కషన్ చేస్తూ ఉంటాం. అలాంటి బాబుతోటే మాకు ఈరోజు డిస్కషన్ రావడం చాలా అదృష్టంగా ఉంది. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్ అందరికీ, యావత్ పిరమిడ్ గారి ప్రపంచానికి నమస్కారాలు. ఈరోజు నేను ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉండడం నాకు గొప్ప విషయం. నేను చిన్నప్పటి చూడాను పెద్ద ఫిలిం లవర్. మొట్టమొదటిసారి మా ఊరికి అక్కినే నాగేశ్వరరావు గారు వచ్చారు, సువర్ణ సుందరి 100 రోజులు బోధన. అప్పుడంతా పోయి చూసి వచ్చాం. అంజనీదేవి గారు, అక్కినే నాగేశ్వరరావు గారు, అప్పుడు ఓ 10 ఏళ్ళు ఉంటాయేమో నాకు. 1956 ఎప్పుడంది సువర్ణ సుందరి? అప్పటి నుంచి సినిమా ఫీల్డ్తో ఎంతో అనుబంధం. ఆ బోధన నిజామాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్కి వచ్చాం మొగలయాజం సినిమా చూడడానికి. సికింద్రాబాద్ ప్యారడైస్ ప్యాకేజ్తో వచ్చింది. ఆ సినిమా చూడడం కోసం స్పెషల్గా వచ్చాం అక్కడి నుంచి. కనుక నేను కూడా మీ భక్తుడిని స్వామీజీ. కనుక ముఖ్యంగా తెలుగు వాళ్ళంటే అంత సినిమా వాళ్ళే. ఈ తెలుగు జాతీయ సినిమాకి అంకితమైంది ఎన్టీ రామారావు గారు. ఆయనే మనకి కృష్ణుడు. కృష్ణుడు అంటే ఆయన తప్ప ఇంకోటి కూడా రాడు మనకి. నేను కృష్ణుడే మనకి భారతదేశానికి ఆదిపురుషుడు. ఆ కృష్ణుడు అన్న, రాముడు అన్న, మనకి ఎన్టీ రామారావు గారితో ఇంకోటెవరు కనపడుతుంది. ఆ విగ్రహం అలాంటిది, ఆ డైలాగ్ అలాంటివి. కనుక అలాంటి కల్చర్లో నేను పెరిగిన వాడిని. కానీ సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలని నాకు ఉండేది. ఆ సత్య పిపాసలు, సత్య తృష్ణలు ఇగో ఇక్కడ దాకా రావడం జరిగింది. ఈరోజు కైలాసపురిలో మహేశ్వర మహాపిరమిడ్ యొక్క మహాప్రాంగణంలో నాకు మెచ్చిన సినిమా ఫీల్డ్లో, నాకు నచ్చిన సినిమా ఫీల్డ్లో ముఖ్యంగా జగపతి బాబు గారితో, ఆయన గ్రేట్ హీరో, ఆయన పక్కన కూర్చోవడం అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక సినిమా ఫ్యాన్గా, ఒక సినిమా ఫ్యాన్గా. అలాగే రామలక్ష్మణ్ గారు, వాడితో ఎంత సంబంధమో నాకు. వారు చూస్తే నాకు 1000 ఎందుకు బందోబస్తు చేస్తున్నాను. కనుక ఈరోజు ఈ సమావేశం నాకు చాలా బాగుంది. ఇట్ ఈస్ రియలీ వన్ ఆఫ్ మై బెస్ట్ డేస్. స్వామీజీ మీతో నేను చాలాసార్లు కలిశాను. నేను ఒకసారి హఠాత్తుగా కోయంబత్తూరు ఎయిర్పోర్ట్లో కలిశాను. నాకు ఎయిర్పోర్ట్లో కలిసాను, అక్కడ కర్నూలులో జగన్నాథ్ గడికి వచ్చారు. తర్వాత ఇక్కడ కలిసాను.
आत्म फैन जरिंदा लेदे मूल फैर फैर माड़न गुरीगार अंत जर आये चूसी मुड़ी सर आय अंत अंदगा चूडे अंत आये फिल्म स्टार्स चूडा सर अंत రెండు గంటలు చాలు చూడడానికి అలాంటి మీరు కైలాసపురం వచ్చి ఇంత సేపు గడుపుతున్నారంటే మొత్తం పిరమిడ్ దగ్గర ప్రపంచానికి అంత కూడా అనువాడత ఎదురు చూస్తున్నారు కనుక స్వామీజీ మీరు ఫస్ట్ మీ గురించి కాస్త చెప్పండి మీ గురించి మాకు తెలుసు మీ పర్సనల్ లైఫ్ బాబు మీరు కూడా వచ్చి యాక్చువల్లీ సినిమాలో ఉంటా కూడా ఈ ఆత్మ చింతన వైపు మంచి మార్గం వైపు ఈ మాటలన్నీ మీలో నుంచి వస్తాయి అదే తలగడ ద్వారా వచ్చిందా లేదంటే అసలు నీ లోపే అది పుట్టిందా అసలు సత్యం సత్యంగా ఉండాలి ఇదంతా కాదనే ఒక భావం ఇప్పుడు మీ నోటి నుంచి పలుకుతా ఉంది అదేట్లా తలగడల మూలంగా వచ్చిందా లేదంటే మీ ఆర్టుల నుంచే స్టార్ట్ అయ్యింది అది అమ్మ సత్యం అండి అమ్మ ఓకే ఆ సత్యం మాట్లాడుతుంది ఆ జీవితంలో ఇదైతే లోపట ఎంతో కొంత డెఫినెట్ గా అర్థం చేసుకుని బట్ చిన్నప్పటి నుంచి నాకు స్పిరిచువల్ అంటే సముద్రం పక్కన పెరిగాను సముద్రం అంటే ఒక అద్భుతం ఓ ఆ ఫీలింగ్ ప్రకృతి విశ్వం అంటే ఓకే చిన్నప్పటి నుంచి స్పిరిచువల్ ఫీలింగ్ ఉండే అది ఎప్పుడు ఉండే ఫిలాసఫీ సైకాలజీ స్పిరిచువల్ అట్లా ఎల్పేవాడిని అంటే పోయిట్రీస్ రాసేవాడిని ఇప్పుడు లేదు బట్ అట్లా కూర్చొని రాసేవాడిని అంటే అట్లా వచ్చేది సో అట్లా ఇంట్రెస్ట్ అట్లా పుట్టేసింది ఒకటి నేను జగపత్ బాబా లేకపోతే ఏంటి అనేది నా పక్కన పెడతాను అసలు ఫస్ట్ నేనట పుట్టాను నేను అందంగా పుట్టాను ఓకే ఆయన చెప్పారు అందంగా పుట్టాను నేను అనకూడదు అది నేనట పుట్టాను అందంగా పుట్టాను అంతే తల్లిదండ్రుల వల్ల అది పక్కన పెడితే ఫేట్ లక్కీగా నా పుట్టేశాను లక్కీగా సినిమాలోకి వచ్చాను మా అదృష్టం కొద్ది మీద పుట్టాడు స్వామి సో నాది లేదు దీంట్లో నా పాత్ర లేదు రాత్రి చెప్తున్నారు మనం వచ్చి ఒక డ్రామాలో ఒక పాల్గొన్నాం వచ్చి ఒక వీసాతో వచ్చాం ఆ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది వెళ్ళిపోతాం ఇక అప్పుడు కొంత తన వేస్తారు వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్తామో తెలియదు అది ఒక క్వశ్చన్ అడగాలి తర్వాత ఆయన్ని సో నిజంగా ఇప్పుడు నేను యాక్టింగ్ చేయగలను అనేది కూడా చాలామంది నమ్మలేదు నేను నమ్మలా ఇప్పటికీ నాకు యాక్టింగ్ రాదు నిజం చెప్పాలంటే యాక్టింగ్ అనేది నాకు తెలియదు అప్పుడు ఏమనిపిస్తే అది చేసేస్తా అది యాక్టింగా కాదా అనేది కూడా నాకు తెలియదు చెప్పిందే మళ్ళీ చేయమంటే నేను చేయలేదు అందుకని యాక్టింగ్ నేను యాక్టర్ కాదు ఐ జస్ట్ లివ్ సినిమాలు ఇదంతా అయిపోయింది దానికి దాని తగ్గట్లో అది అయిపోయింది నాకు సంబంధం లేదు అసలు కాదు అయితే మీ అమ్మగారి గురించి బాగా చెప్పండి మనం మీ అమ్మగారు నాకు బాగా తెలుసు అవునండి అమ్మగారి గురించి చెప్పే అంత మనిషిని కాదండి చాలా గొప్ప మనిషి అండ్ వెరీ హ్యాపీ పర్సన్ హ్యాపీ అంటే నాకు ఒకటేనండి లైఫ్లో తెలివైన వాడు ఎవరండి పీస్ ఆఫ్ మైండ్ ఉన్నాడు డబ్బులు సంపాదించడం కాదు మ్యానిపులేట్ చేయడం కాదు అండ్ పడేయటం లేకపోతే ఈ తెలివి కాదండి పీస్ ఆఫ్ మైండ్ తృప్తి నుంచి వస్తుంది తృప్తి అమ్మ నేర్పింది అంటే అద్భుతమైన గురువు అమ్మ నీకైతే తృప్తి ఉంటే చాలు ఇంకేం లేదు ఇది నాకు చాలు అంటే చాలు నిజంగా కష్టపడేవాళ్ళు చాలామంది పాపం కష్టాల్లో ఉన్నాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి పాపం మనం ఏం చేయలేదు ఇది ఈ క్షణానికి ఇంతే అని ఫిక్స్ అయ్యి వస్తుంది మంచి వస్తుంది దానికోసం వెయిట్ చేయడం ఇప్పుడు నేను ఒకసారి అయిపోయాను టోటల్గా బ్యాంక్ కరప్ట్ అయిపోయాను ఏం చేయాలి అర్థం కనిపిస్తే సూసైడ్ అనేది అది ఎప్పుడు లేదండి మైండ్లో ఎందుకంటే అది నాన్సెన్స్ అది సూసైడ్ అని అనుకునేవాళ్ళు మూర్ఖులు నేను ఒకసారి సూసైడ్ చేసుకున్నాను పోయాను స్వామిజీ లైఫ్ 1963లో మెడికల్ కాలేజీ నాకు సీట్ రాలేదు మూడు రోజులు నాకు తక్కువ ఉందని చెప్పేసి ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ తిరిగి పొద్దున్న 4:30కి వెళ్ళి దూకుదామని చెప్పేసి నా యొక్క ఫేట్లో జగపతి బాబు గారిని కలిసి ఇంటర్వ్యూ స్పిరిచువల్ ఇది ఇస్తున్నారు మిమ్మల్ని కలవటమే గుడ్ అండి అదృష్టం బాబు ఇప్పుడు సినిమాలో మీకు సినిమాలో ఒక్కొక్క సినిమా హిట్ అవుతుంది ఒక చిన్న ఒక సినిమా ఫ్లాప్ అవుతుంది హిట్ని ఫ్లాప్ని మీ జీవితంలో ఎలా తీసుకున్నారు ఎలాంటి వివేకలా చెందుతున్నారు ఎలా
ఇనిషియల్ గా ఏజ్ యంగర్ డేస్ లో ఫస్ట్ సినిమా 18 9 ఫ్లాప్ అయ్యింది సినిమాకి వెళ్తాం బ్రదర్ చూస్తాడు సినిమా నేను బయట కార్ లోకి వచ్చి ఉంటాను వచ్చి సినిమా ఫ్లాప్ అంటాడు ఫ్లాపా పార్టీ మందు కొడదాం మందు కొడదాం ఎంజాయ్ అంతే ఏదైనా యాక్సెప్ట్ చూపించండి బీర్ అంటే నాకు చాలా ఇష్టం విస్కీ కూడా తాగుతాను కాలేజ్ డేస్ లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ తో మాంసం ఎప్పుడు ముట్టుకోలేదు కానీ డ్రింక్ చేస్తాను ఎప్పుడు లేదండి మాంసం ఎప్పుడు లేదు బ్రాహ్మణ్ ఇంట్లో పెట్టాను కనుక క్వశ్చనే లేదు ఓకే మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళు చికెన్ మటన్ తినేవాళ్ళు ఉండే కానీ వాళ్ళతో పాటు నేను వెళ్ళేవాడిని నా భోజనం నేను చేసేవాళ్ళు వాళ్ళ భోజనం వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళంటే ద్వేషం కూడా ఏమీ లేదు అక్కడ అంత కలిసిమెలిసి ఉండేవాళ్ళు బాగా డ్రింక్ చేసేవాడిని నాకు ఇష్టం డ్రింకింగ్ బాబు మీరు ఏమన్నారు నన్ను తిట్టదు చివరికి ఏమైందంటే 1996 ఒకసారి గయకి వెళ్ళాం బుద్ధుడి దగ్గరికి ఫస్ట్ టైం జీవితంలో అప్పుడు రూమ్లో కూర్చుని అక్కడ పోయి ఎన్నో వదిలిపెట్టారు బుద్ధుడి దగ్గర ఇగో ఈ బుద్ధుడి దగ్గర ఇదే ఆఖరి డ్రింక్ అని చెప్పేసి నిశ్చయించుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుని అదే ఆఖరి పేరు అయితే చిన్న ఎక్సెప్షన్ చేశాను సంవత్సరానికి ఒకసారి గోవాకి వెళ్ళి తీర్థం తీసుకుంటాను ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నాను ఆయన ఓకే అన్నాడు ఆయన అన్నిటికీ ఓకే అంటాడు ఆయన అంటే అప్పుడప్పుడు నేను నా నిజమైన తీర్థయాత్ర నీ ఫస్ట్ యాత్ర గోవాకి వెళ్ళి తీర్థం తీసుకుని వస్తాను సరే ఫ్లైట్ టికెట్ బుక్ చేద్దాం మీ తప్పకుండా స్వామీజీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ సంవత్సరానికి ఒకసారి నేను జల్సా చేస్తాను ఐఎమ్ రెడీ నేను 3 మంత్స్ కి ఒకసారి అండి ఐఎమ్ రెడీ ఇప్పుడు 3 మంత్స్ అయితే ఇది ఎవరు వినలేదు కదా ఈ మాట అందరూ వింటారు గురుగారు ఇప్పుడు మీరు సూసైడ్ చేసుకునే స్థితికి వెళ్ళారు అన్నారు కదా అప్పుడు ఎట్లాంటిది మళ్ళీ మార్పు వచ్చింది ఏమన్నా శక్తి అంటూ వచ్చాం బయటకు వచ్చింది అంత సీన్ లేదు స్వామిజీ నేను పొద్దున్న 6 గంటలకి ట్యాంక్ బండ్ మీద వెళ్ళాము అది చందగా సీజన్ ఉంది నాకు వేడి నీళ్ళు పడతాయి కానీ చంద నీళ్ళు పడ్డ వస్తున్నాను వేడి నీళ్ళు చక్కగా దూకేవాడు అంటే ఈ సందర్భంగా ఉడికి నీళ్ళకి మనం ట్యాంక్ చెప్పాలి ఈ సందర్భంగా నాకు స్నానానికి వేడి నీళ్లు తాగడానికి చల్ల నీళ్లు కావాల్సి వచ్చింది ఉడికి నీళ్లు వేడి నీళ్లు లేని కారణంగా బతికి మా ముందు ఇంతమందికి ఆదర్శంగా ఈ సందర్భంగా వేడి నీళ్లు మేము ట్యాంక్ చెప్పాలి ఇంతమందికి ఆదర్శంగా ఉన్నందుకు లేనందువల్ల ఒక మనిషి మాకు మిగిలేడు చిన్నప్పుడు ఏదైనా ఇంట్లో కోపం వస్తే బయటికి పోయి స్టేషన్ పోయి ఒక రోజంతా కూర్చుని ఉండేవాడు ఇలాంటి వెదపదని చేశాను స్వామీజీ మనందరికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి అవునా మీరు ఎప్పుడన్నా బాబు ఇట్లా అమ్మాయిగా తిట్టినప్పుడు రెండుసార్లు అటెంప్ట్ చేసా అప్పుడు అంటే బుర్రబంది చేయక ఇట్లాగే ఇటువంటిదే స్కూల్ పైకి ఎక్కి బాల్కనీ ఎక్కి దూకేద్దాం రెడీ అయ్యా 1 2 3 4 వెళ్తానే ఉంది కౌంట్ ఈ లోపల బెల్లు కొట్టారు బెల్లు కొట్టి పిల్లలందరూ బయటకు వచ్చారు ఓహో ఇప్పుడు నేను దూకితే నాకు ఎంత ఉన్నా చచ్చిపోతే ఆడు చచ్చిపోతాడు కదా కరెక్ట్ కదని ఎక్స్క్యూజ్ కింద తీసుకుని ఆగిపోయాచ్చు ఈ సందర్భంగా పిల్లలకి థ్యాంక్స్ చెప్పాలి మీరు ముఖ్యంగా ముందు చెప్పారు చావు నుంచి మీరు బయటకు వచ్చారని చెప్పేసి సినిమా షూటింగ్ దాని గురించి మనం డీటెయిల్ గా చెప్పాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా అండి బికాస్ అది ఎందుకు చెప్పాలంటే ప్రాణాయామం గురించి మెడిటేషన్ గురించి రిలేటెడ్ గా చెప్పాలి జగతి సినిమా ఏంటంటే ఈ సందర్భం బాబు డైరెక్టర్ దొరలగారు శ్రీనివాసరావు గారని ఆయన షార్ట్ చెప్పింది అంటే గురుగారు ఏంటంటే మా సినిమా స్టైల్ ఏంటంటే ఒక ఒక దాని గుంట తీసి బూట్స్ పెట్టి మా వేరే సైడ్ నుంచి గాలి వచ్చేటట్టు ప్లాన్ చేద్దాం మేము అనుకున్నాం
అంటే బాబు అన్నాడు ఇట్లా బాబు ఇట్లా స్టాండ్ చేస్తున్నావు నీకు పుడుతున్నట్టు మీ షార్ట్లో ఉంటుంది ఆ పక్క నీకు గాలి వస్తుంది నీకేం ప్రాబ్లం ఉందన్నా లేదు రాము మాస్టర్ ఇట్లా కాదు నాకు ఇట్లా ఫ్యాన్ అయ్యాం నాకు అలవాటు ఉంది నేను రియల్గా నేను ట్రై చేస్తాను అయితే మా అందరికి డౌట్ వచ్చింది డైరెక్ట్ గా రాలేసి డైరెక్ట్ బాబు ఇట్లా అంటున్నాను అంటే చూద్దాం కొత్తగా ఉంటుంది సింగిల్ షాట్ బాబు నేను బాబు ఎట్లా ఇప్పుడు ముందు బయట తీసి రట్టా ఫస్ట్ టైం లేదన్నా అప్పుడు గురువారు అట్లా తీసి గుంట తీసాము సమాధి చేసాము చెక్ చేసాము మా అందరు టెన్షన్ ఇన్ని టెన్షన్స్ సినిమా అంటే సినిమా అనేది ఒక చిన్న కల్పితంగా సేఫ్టీగా చేయాల్సిన బాధ్యత మాస్టర్ గారి స్పాట్ ఒక హీరో దాన్ని ఏంటంటే హీరో యాక్సెప్ట్ చేసినప్పుడు మేము చేయలేదంటే మేము కొంచెం అప్పుగా మిగిలి ఉన్నాం మేము కాదనే రేంజ్ మేము మా మాట బాబు అప్పుడు అంటే ఆయన మేము అంత చెప్పేది సత్యలేదు మేము తక్కువలో ఉన్నాం మా సిస్టర్ ఆయన ఆర్టిస్ట్ పెద్దగా ఉన్నాడు ఇది కాదు బాబు అంటే నేను చేస్తున్నప్పుడు మీకేంటా అంటాడేమో సినిమా ఈ మాస్టర్ గారు వేరే తీసే అంటాడేమో ఈ మాట తెలిసి డైరెక్టర్ అంటున్నారండి బాబు ఏం చేద్దామని అంటే ఎందుకంటే ఆ స్పాట్ లో ఉన్నామంటే బయట మాస్టే క్రెడిట్ దాని ముందా వచ్చే నష్టంగా లాభంగా రెస్పాన్సిబుల్ మాకే ఉంటుంది ఏం జరిగినా ఫైట్ దెబ్బ తగిలినా అప్పుడు వెళ్ళి బాబు ఎట్లా బాబు ఎట్లా అంటే వెళ్ళి పర్లేదు మీ ధైర్యం చేయడం అన్నారు కట్ చేస్తే కరెక్ట్ గా గుంట తీయటం ఆ సమాధి పెట్టేసి అది తెచ్చిన తర్వాత ముందు బాబును ఎలా ఎట్లా కానీ మాకు టెన్షన్ ఎట్లంటే మట్టి దానిపైన పోసి తర్వాత ఇంకో టెన్షన్ ఏంటంటే మేము చేసామంటే బాబు అన్నాడు సేఫ్టీకి మేము సేఫ్టీకి ఏదన్నా నీ డౌట్ వచ్చి చెప్పంటే మాకు సిగ్నల్ కోసం అని చెప్పి చిన్న పెట్టి ఒక చిన్న రంధ్రం పెట్టి తాడు ఇచ్చాం ఆ తాడు ఈ టెన్షన్ లో ఎప్పుడు తగ్గిపోయింది అది మీకు చెప్పడం లోపల ఏంటంటే మా టెన్షన్స్ ఏంటంటే కొట్టడం సెల కొట్టేసి మట్టి తెక్కేసి ఒకే కెమెరాలో కొట్టేసి వెళ్ళిపోతున్నా హ్యాపీ వెళ్ళిపోతున్నాను కెమెరా అక్కడే ఉంటాను కట్టవాలా మా టెన్షన్ టెన్షన్ ఎలా ఉంది టెన్షన్స్ అంటే మా టెన్షన్ కంటే లోపల ఉన్న టెన్షన్ మీద ఎలా ఉంటుంది చెప్పాలి మీరు టెన్షన్ ఏం లేదు మాస్టర్ మీకు ఎలా అనిపించింది నేను బతుకుతానన్న నమ్మకం బతికి బయటకు వస్తాను బాబు ఇది నువ్వు ఈ ధ్యానం చేయటం వల్ల ప్రాణాయామం చేయటం వల్ల వచ్చిన కనపడించింది బాబు అప్పుడు నేను లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వస్తానన్న నమ్మకం మామూలుగా ఉంది అప్పుడే పోను నేను చాలా టైం ఉంది నాకు అది కాకుండా ప్రాణాయామం అనేది లాస్ట్ సెకండ్లో నాకు మనకి గుర్తుందో లేదు థర్డ్ టేక్ అది లేట్ అయింది కొంచెం 20 సెకండ్స్ లేట్ అయింది 20-25 సెకండ్స్ లేట్ అయింది డైలాగ్ టైం చెప్పాడు బాబు ఇంత టైంలోనే నాకు తీయండి ఓపెన్ చేయమని ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చారండి అది అది పగిలిపోయింది అది కూడా పోయింది అది పోయింది తాడు తెగిపోయింది ఫోన్ ఉంది కానీ సిగ్నల్ లేదు కింద ఉన్నాను కనెక్షన్ లేదు మట్టి 1 ఫీట్ మట్టి పోసాం పైన సమాధి ఆ తర్వాత మీకు గుర్తుందో లేదో దాని పైన కళ్యాణ మండపం పెట్టి సీన్ జరిగి హీరోయిన్ పెళ్లి అది తీసిన తర్వాత నేను ఎక్కడ పెట్టారో మర్చిపోయారు మన సెట్ వాళ్ళు ఎతకటం మొదలెట్టారు మట్టి తీసిన తర్వాత కాఫీ జరిగిన తర్వాత నీల్స్ రాలేదు సో నేను ఒకటే ఇక నమ్మకం ఉంది ప్రాణాయామం ఇంకా వేరే చాయిస్ లేదు ఇక్కడ బ్రీదింగ్ అనేది నమ్మి అక్కడ ఇక్కడ టిప్ ఆఫ్ ద నోజ్ ఆ చిన్న చిన్న బ్రెత్ కొంచెం కొంచెం ఆక్సిజన్ లేదు జీరో బాడీలో ఆక్సిజన్ వాడుకుంటున్నా ఉన్న ఆక్సిజన్ వాడుకుంటున్నా రిజర్వ్ ఇది రిజర్వ్ ఇంకా రిజర్వ్ 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 ప్రాబ్లీ లాస్ట్ 5 సెకండ్స్ 10 సెకండ్స్ టెన్షన్ వచ్చింది అప్పుడు వచ్చింది అప్పుడు అయిపోతానేమో అనే ఫీలింగ్ ఇక దీంతో అయిపోతుందని కానీ వెళ్ళే ముందే ఫిక్స్ అయ్యా పోతే పోతానని దాని ముందే ఇంటికి లాయర్కి ఫోన్ చేసి చెప్పేసి ఆ విల్లు కూడా రాసేయండి అంటే ఆ ఉన్నాయి అప్పులే అప్పుడు ఆ ఉన్న అటు ఇటు 2-3 లక్షలు అదేదో రాసేయండి అని చెప్పేసి సో అట్టా ప్రాణాయంతో బయటపడ్డానండి సార్ నాకు ప్రాణాయామం నేర్చుకోవటం కంటే ఆటోమేటిక్గా వచ్చిందండి నేను నాకు స్పిరిచువల్ సార్ ఇప్పుడు నాకు లైఫ్లో ఫ్రీగా వచ్చేది ఊపిరిని ఆక్సిజన్ ఫ్రీగా వచ్చేది అది ఒక్కటే అది అన్లిమిటెడ్ మీరు రాత్రి అంటా ఉన్నారు అక్షయ పాత్ర అది వస్తూనే ఉంటుంది దాన్ని మనం అలసిగా తీసుకుంటున్నాం దాని వాల్యూ తెలియదు మరి కష్టం ఆ ఆక్సిజన్ ని మెడిసిన్ లాగా తీసుకుని మనం ఇక్కడ నుంచి బ్రీత్ చేసి మన మైండ్కి మెయిన్గా ఫర్గెట్ అబౌట్ ద బాడీ మైండ్కి తీసుకెళ్తే అదే మెడిసిన్
అదే క్యూర్ గుడ్ 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 అదే లైఫ్ సూపర్ సూపర్ అదే ఊపిరి అదే మనం తెలియకుండా భర్తలోనే ఎంత పిలారిసి గురుగడ శ్వాస మీద ధ్యాస పెట్టన్నారు శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్ అదిరిపోయే కాన్సెప్ట్ అసలు ఎక్సలెంట్ సింపుల్ గా ప్రతి మనిషికి సింపుల్ అసలు ఎంత ఈజీ అయిన కాన్సెప్ట్ గురుగారు తీసుకున్నారు నేను అట్రాక్ట్ అయ్యింది ఆయనకి దానికి శ్వాస మీద ధ్యాస అనేది ఎప్పటికీ లేదు ఫ్రీగా వస్తుంది కదా ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కునే వరకు తెచ్చుకుంటాం నేచర్ అగైన్స్ట్ గాలిని కొనుక్కోవడం నేచర్ ఇస్తున్నప్పుడు మనకి అన్ని మళ్ళీ కొనుక్కోవడం కరెక్ట్ కాదు అదేనండి నేను గాలి ఊపిరి అనేది నేను ఐ బిలీవ్ కంప్లీట్లీ అదే మనం మన లైఫ్ ఉన్నంతకాలం అదే మన లైఫ్ జగపతి అని నా పేరుతోనే తీశారు ఇంకోటి జరిగింది మాస్టర్ మీకు చెప్పాను లేదా ఆ రోజు పొద్దున నిన్న చెప్తా ఉన్నా ఆయనకి లేడీ ఒక అస్ట్రాలజర్ విజయవాడలో నా ఫ్యాన్ 1 ఇయర్ కాంటాక్ట్ లేదు ఆ రోజు పొద్దున 11:30 ఫోన్ చేసింది మీరు బాగానే ఉన్నారా అంది బాగానే ఉన్నా ఏమైందని జాగ్రత్త అండి అంది అంతే పెట్టేసింది ఫోన్ మనం 2:30కో 3కో తీసాం మధ్యాహ్నం ఆ తర్వాత పేపర్లో చూసి నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా మరణకంఠం మీకు అది దాటిందని చెప్పింది సో స్వామీజీ మీరు ఆ సమయంలో అంత ప్రాణాయామం చేసి మీ పోయే సమయంలో కూడా మీరు యమధర్మరాజుని జయించి మీరు ఉన్నారంటే మీరు గత జన్మలో ఎంతో ధ్యానం చేస్తున్నారు ఏది కూడాను మన అమ్మగారి దగ్గర నుంచి మన నాన్నగారి దగ్గర నుంచి మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి రాదు అంత మన దగ్గర నుంచి మనకు వస్తుంది అనేక జన్మల్లో ఎంతో మంది ధ్యానం చేశారు కానీ కొంచెం పరిపూర్ణ ఆత్మలకు ఆ గత జన్మలు చేసిన ధ్యానం మళ్ళీ గుర్తుకొస్తుంది మీకు సరిగ్గా ఆ టైం గుర్తుకొచ్చింది మీకు అంటే ఇన్స్పిరేషన్ అండి తల్లిదండ్రులు మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అండి అది ఎనర్జీ మళ్ళీ మళ్ళీ ఇంకో వేరే టైప్ ఆఫ్ ఆక్సిజన్ మంగళం పండి బాలపల్లి కృష్ణ ఆయన పాడితే మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది నేను కూడా పాడతాను మనం పాడతామా మనం మీరు పాడతారు మీరు అన్ని చేస్తారు శుభ్రంగా నేను చేయలేను కానీ మీరు అన్ని చేస్తారు గత జన్మ నుంచి మన సంగీతం నేర్చుకుంటే మనం ఆయనలాగా మనం పాడగలం కానీ ఆయన పాడే ముందు మనం పాట పాడలేము మీ మీ యాక్షన్ చూసి సినిమా నేను యాక్షన్ చేస్తాను నా బంద చేస్తాను మీరు చేసేది నేను చేస్తాను నేను చేయలేను నా బంద చేస్తాను ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ గత జన్మ నుంచి వస్తాయి కరెక్ట్ అంటే సార్ నాకు ఇక్కడ మేజర్ డౌట్ అండి గత జన్మ అనేది నాకు తెలియదండి నేను లేదని నేను చెప్పడం అంత పెద్దని కాదు బట్ నాకు పెద్ద డౌట్ అండి గత జన్మ అనేది దాని రిఫ్లెక్షన్ దీని మీద ఉంటుందనేది నేను నమ్మనండి బేసిక్లీ నాకు అర్థం కాదు నమ్మను కూడా కాదు అంటే నేను ఒకటే చెప్తా గత జన్మలో నేను తప్పులు చేస్తే ఈ జన్మలో శిక్ష ఇవ్వటం ఏంటి తప్పు చేస్తే ఇవాళ తప్పు చేస్తే ఇప్పుడు కోర్టు మన కోర్టులు కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడతాయి ఎప్పుడో తప్పు చేసేదానికి ఇమీడియట్గా శిక్ష అనేది పడితే మళ్ళీ తప్పు చేయండి అలా ఉండే స్వామి అదే తెలుసుకోవాల్సిన సత్యం అదే తెలియాలండి నాకు అదే మనం తెలుసుకోవాల్సిన సత్యం గత జన్మలు ఉన్నాయని గత జన్మల కర్మలే మళ్ళీ కర్మ ఫలితాలే మనకి వస్తూనే ఉంటాయని ఈ శరీరంతో నేను చేసిన కొన్ని చెడు పనులు మళ్ళీ ఇంకో శరీరంతోనే నేను అనుభవించాను పైలోకంలో అనుభవించలేము ఇది కర్మభూమి ఓకే ఈ కర్మఫలం మళ్ళీ ఇంకా మళ్ళీ ఈ కర్మభూమిలో అనుభవించాలి దానికి ఇంకో ఇప్పుడు నేను చంపేశాను ఇది పాపం చేశాను కదా కనుక నేను వచ్చే జన్మలో నేను ఆయన చేతి చంపబడతాను ఈయన చేతే కాదు ఎవరో వచ్చి నన్ను చంపుతారు అప్పుడే జరగచ్చు కదండి అప్పుడే ఎలా జరుగుతుంది జరగదు సమయం ఉంది సృష్టిలో సమయం ఉంది విత్తనం ఏం కానీ చెట్టు మొలకెత్తుతుందా మొలకెత్తదు ఇదే గొప్ప సత్యం తెలుసుకోవాల్సింది సమయం ఉంది కర్మకి కర్మఫలానికి మధ్య ఎంతో సమయం ఉంటుంది కొన్ని జన్మలు ఉండొచ్చు కొన్ని 10,000 సంవత్సరాలు ఉండొచ్చు 10,000 సంవత్సరాల కిందటి చేసిన పనికి ఇప్పుడు మీరు అనుభవిస్తూ ఉండొచ్చు ఈ విషయం తెలుసుకోవడమే ఆధ్యాత్మికత అందుకోసమే ఈ బుద్ధుడు పుట్టాడు లేదా ఈయన ఎందుకు పుట్టాడు చెప్పండి మనం ఎందుకు ఈయన పెట్టుకున్నాం ఇక్కడ ఈయన ఏం చూశాడు ఏం సాధించాడు తన జన్మదాన్ని తను చూసుకున్నాడు ఎవడు చెప్పింది ఈ విధంగా కాదు అంతకుముందు హిందూ ధర్మంలోనే ఉన్నాడు ఆయన హిందూ ధర్మంలో జన్మ సిద్ధాంతం పునర్జన్మ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తెలుసు కానీ నాకు తెలియదు కదా అన్నాడు ఆయన ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టేసి పెళ్ళాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన తెలుసుకున్నాడో లేదా ఆయన ఎలా తెలుసుకున్నాడు ఆయన ఆయన నమ్మలేదు ఆయన తెలుసుకున్నాడు గౌతమ బుద్ధుడు ఆయన ధ్యానం చేశాడు
మన మనసు ఇన్సూరెన్స్ చేసుకున్నాడు తన జన్మదిన చూసుకున్నాడు మూడు జాముల్లో ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు చివరిలో పాయసం తాగి అంతకుముందు నిరాహారంగా ఉన్నాడు ఎముకలు అయిపోయి చచ్చిపోయేదానికి ఆయన కూడా రెడీ అయ్యాడు అప్పుడు ఆయన సుజాత అని ఆవిడ వచ్చేసింది నువ్వు చచ్చిపోతే లాభం లేదు నాయన కాస్త పాయసం తీసుకో అని అంది ఆవిడ అవునా ఆయనకు తెలివి వచ్చింది అప్పటికి ఈ గౌతమ బుద్ధుడికి సుజాత ద్వారా తెలివి వచ్చింది అప్పుడు గౌతమ బుద్ధుడు మిగతా ఉన్న శిష్యులంతా నువ్వు పాయసం తవ్వుతున్నావా నువ్వు వైరాగ్యం నుంచి చెడిపోయావు నువ్వు వైభవం నుంచి చెడిపోయి చెప్పి బలిపెట్టి వెళ్ళిపోతాడు మీరు పోతే పోయాలి అని చెప్పేసి ఈయన పాయసం తాగి మళ్ళీ కూర్చున్నాడు ఆ రోజు మూడు జాముల్లో రాత్రిపూట ఆయనకి నీ ఇక్కడి నుంచి లేవని చెప్పాడు ఇవాళ అటు ఇటు తెలుసుకోవాలి ఐదున్నర సంవత్సరాలు అప్పటికే అయిపోయింది ఇంకా ఏమీ తేలలేదు ఆయనకి రావాల్సిన అనుభవం రాలేదు ఆయన కూర్చున్నాడు మొట్టమొదటి జన్మలో కొన్ని వందల జన్మలు చూసుకున్నాడు ఆడగా పెట్టాడు మగ్గగా పెట్టాడు ఆడగా పెట్టాడు చూసుకున్నాడు తర్వాత ఇంకో వంద జన్మలో ఈ జన్మలో చేసిన కర్మ వల్ల ఆ జన్మలో ఎలా పుట్టాను ఆ కర్మ సిద్ధాంతం తెలుసుకున్నాడు ఇంకా ఆఖరి జన్మలో ధ్యానం ద్వారా ఏదో కర్మలన్నీ శుద్ధం చేసుకుని బుద్ధుడిగా కావాల్సి తెలుసుకున్నాడు పొద్దున్న లేచేసరికి ఆయన బుద్ధుడు అయిపోయాడు ఈరోజు ఆయన్ని ఇక్కడ పెట్టుకుని మనం మనకు మాట్లాడుతున్నామంటే ఆయన చరిత్ర ఇది ప్రతి మనిషి ఆ విధంగా ధ్యానం చేస్తే కానీ నమ్మడు నమ్మినా నమ్మకపోయినా సత్యం సత్యమే నమ్మితే ఎలా నమ్మాలి అనుభవం ద్వారా నమ్మకం వస్తుంది పుస్తకాలు చెప్తే నమ్మకం ఎవరికి రాదు పక్క వాడు చెప్తే మంగళపడి పెడితే మనకి సంగీతం రాదు మన సంగీతం పోయి నేర్చుకోవాలి మనం ఎన్ని జన్మలు బాలబడికేసిన సంగీతం అయినా మన సంగీత సంగీతం మనం సాదీగా మా పదనిసే ప్రాక్టీస్ చేయాలి రాగాలను ప్రాక్టీస్ చేయాలి అలాగే ధ్యానం చేయాలి మనకి అప్పుడు మన జన్మదాన్ని మనం చూసుకుంటాం నేను ఈ ఫీల్డ్లో రీసెర్చ్ చేసిన 40 సంవత్సరాలు అయిపోయి ఈ జన్మల గురించి జన్మల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళ గురించి ఒక నేను 50 పుస్తకాలు చదువుకుంటాను కనుక నాకు అన్ని తెలుస్తున్నాను మీకు ఫిలిం దాడి గురించి మీకు అన్ని తెలుసు నాకు ఈ సత్యం దాడి గురించి నాకు అన్ని తెలియదు అండి తెలియక అడిగాను మిమ్మల్ని ఈరోజు చాలా మంది ఉన్నారు అలాగే చాలా మందికి సత్యం తెలుసు చాలా మందికి ఫిలిమ్స్ తెలుసు చాలా మందికి సత్యం తెలుసు చాలా మందికి సంగీతం తెలుసు ఒక బాలమండి కృష్ణ శమ్మంగుడి శ్రీనివాస అయ్యారు రామానుజ అయ్యారు ఆ కండలు ఉన్నారు ప్రతి ఫీల్డ్లోనూ లక్షల మంది మాస్టర్స్ ఉంటారు ఉన్నారండి ఇప్పుడు బాబు మీకు ఇప్పుడు ఎట్టయితే నీకు పునర్జన్మ లేదు అనేది ఒక నమ్మకం ఉంది కాబట్టి దాన్ని ఎప్పుడన్నా డెప్త్కి వెళ్ళి చేయాలనే ఫీలింగ్ ఉంది మీకు ఏమన్నా చేయలేదా చేశాను చేశాను వెళ్ళాను లైఫ్లన్నీ చూశాను అయినా నేను కంప్లీట్గా కన్విన్స్ అవ్వాలా ఇంకా కన్విన్స్ అవ్వాలా అది న్యాయం కాదంట నేను ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పుడు అనుభవించడం కరెక్ట్ కాదంట అసలు నేనైతే ఎందుకు పుట్టాలంట నేను ఎందుకు పుట్టానంట మిమ్మల్ని అడిగితే మీరు నన్ను అడుగుతారు అరే నేను పుట్టలేదండి ఆయన పుట్టించారు ఇదే తెలుసుకుంటే నేను పుట్టలేదు నేను పుట్టించబడ్డాను అని అనుకునేది పుట్టించబడ్డాను కూడా కదండి అది హ్యాపెండ్ అంతే అదే పుట్టించింది మీ తల్లిదండ్రులు మీరే ఎన్నుకుంటారు వచ్చేముందరు ఎలాగైతే మీ సినిమాని మీ హీరో కానీ మీ విధానం కానీ మీరే ఎన్నుకుంటారు అలాగే ఈ నాగటి నాటకంలో మీ తల్లిదండ్రులు మీరే ఎన్నుకుంటారు ఏ దేశంలో పుట్టాలి ఏ గ్రహంలో పుట్టాలి భూగ్రహమా లేకపోతే ఇంకా ఆండ్రోమెడా గెలక్సీయా మిల్కీవే గెలక్సీ ఏ గెలక్సీలో పుట్టాలి ఏ ప్లానెట్లో పుట్టాలి ఆడ శరీరమా మగ శరీరమా సగటున 400 జన్మలు ఉంటాయి 200 సార్లు మీరు ఆడగారు తీసుకుంటారు 200 సార్లు మీ మగజన్మ తీసుకుంటారు అన్ని అనుభవాల కోసం ఇది పెద్ద సబ్జెక్ట్ స్వామీజీ చాలా పెద్ద అండి ఇది ఆగదు బట్ ఎవరైనా మీరు చెప్పి రాత్రి కూడా చెప్పారండి ప్లాన్ చేసే పుడతామని బట్ ఎవరు బ్యాడ్ గా ప్లాన్ చేయరు కదండి నేను బ్యాడ్ గా ఉండాలి నా పేరెంట్స్ నేను యాక్టింగ్ అండి అది ఇది నాటకమే కరెక్ట్ ఇది నాటకమే ఎవరు ఆడుకుంటున్నారు మనం జస్ట్ కంప్యూటర్ లో గేమ్ నాకు బాగుందండి నేను హ్యాపీగా ఉన్నాను అట్లా సినిమా సినిమా కళ్ళు లేకుండా పుట్టేవాడు కాళ్ళు లేకుండా పుట్టేవాడు నేను కళ్ళు లేకుండా ఎలా జీవిస్తాను ద్వారా వెంకట స్వామి నాయుడు కళ్ళు లేవాయనికి కానీ గొప్ప వైలిన్ మాస్టర్ అయ్యాడు ఎందుకంటే కళ్ళులోంచి పోయే శక్తి ఆయన చెవిలోకి వచ్చేసి అందుకే గొప్ప వైలిన్స్ అయ్యాడు కనుక ఇది అంత ఛాలెంజ్ విలన్ రోల్ లాగైంది కళ్ళు లేకుండా ఎలా జీవిస్తాను కాళ్ళు లేకుండా ఎలా జీవిస్తాను ఇది ఛాలెంజ్ అట్లా పాత్ర అయితే సినిమాకి జీవితానికి
నూటికి 100 పాటలు బోధికం స్వామీజీ. సూపర్. అవును కరెక్ట్ అండి. అది నేను తెలుసుకున్న సత్యం. అవును. అందుకే విలియం షేక్స్పియర్ ఏమని కాదు ఏమన్నారు, ఆల్ ద వరల్డ్ ఇస్ ద స్టేజ్, విఆర్ ఆల్ మియర్ యాక్టర్స్, వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ రిపార్ట్. ఐ బిలీవ్ దట్ కంప్లీట్లీ. మరి అదే మరి తెలుసుకున్నప్పుడు ఇంకా ఇదే అదే మీ ఆన్సరే మీకే మీ క్వశ్చన్కి. నా క్వశ్చన్కి ఆన్సర్ దొరకదు కానీ ఇంతవరకు ఓకే అండి. అంటే నా క్వశ్చన్ వేరే అండి కంప్లీట్గా. అసలు ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అంటారే ఆ టైప్లో, ఏమీ తెలియకపోతే మరీ మంచిది కదా, వాళ్ళు పుట్టకపోతే గొడవే లేదు కదా, కష్టాలు ఎందుకు సుఖాలు ఎందుకు, నాకు రెండు వద్దు, నాకు ఏది వద్దు స్వామీజీ. మీరు వద్దు అనుకుంటే మీరు పుట్టుండే వాళ్ళు కాదు. సరే నేను అప్పుడు ఏమనుకున్నా నాకు తెలియదు, ఇప్పుడు అనుకునేది అప్పుడు ఏమనుకున్నా నాకు తెలుసు కదా. మీకు తెలుసు మీరు పుట్టకముందే ఏమనుకున్నారు, ఇక్కడ శరీరం వదిలిపెట్టిన వాళ్ళు ఏం చేస్తారు అనేది నాకు తెలుసు, ఎందుకంటే నేను సబ్జెక్ట్ స్టడీ చేశాను. కానీ ఒకటండి, ఇందాక చెప్పింది అంటే నాకు నచ్చింది, నేను నమ్మేది కూడా నేను బతికేది కూడా ఒకటే రీజన్ అండి. ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, నాకు మామూలుగా కన్నీళ్ళు రావు లైఫ్లో, ఏడవలేను, ఏడవాలన్నా ఏడవలేను. అదేంటి ఏడవంటారు, నాన్నగారు పోయినప్పుడు కూడా ఏడవాల, ఏడవ ఏంటి ఎందుకు ఏడవాలా రూలా, అది నాకు ఎందుకు రాదు, అది సినిమాలో చూపించేస్తా. బట్ మనవరం అనే సినిమాలో నేను బాగా డిప్రెషన్లో ఉన్నానండి, బ్యాంక్ కరప్ట్ వాట్ ఎవర్ ట్రబుల్ అన్నీ. లిఫ్ట్లో వెళ్తుంటే మధ్యలో పై ఫ్లోర్కి వెళ్తున్నాం, మీరు కాదు అప్పుడు అనుకో మాస్టర్స్, పై ఫ్లోర్కి వెళ్తుంటే మధ్యలో ఒక లేడీ ఒక బిడ్డ ఎత్తుకుని ఉంది, నాకేదో డౌట్ చేయింటమ్మా బిడ్డ కన్నా క్యాన్సర్ అండి చచ్చిపోతుంది. ఎన్ని నెలలు ఉందండి, టైం ఎంత ఉందంటే తెలియదండి, వన్ డేయా టూ డేదా. దెన్ అప్పుడు రియలైజ్ అయ్యాను నేను ఎంత అదృష్టవంతుని, నా జీవితం ఏంటి, నేను ఎందుకు బాధపడుతున్నాను, బుద్ధి ఉందా లేదా అని నన్ను నేను తిట్టుకుని నేర్చుకున్నా, అక్కడి నుంచి నేర్చుకున్నా లైఫ్. ఇందాక చెప్పింది ఆయన కళ్ళు లేనాళ్ళు ఇంకోళ్ళు ఇంకోళ్ళు రకరకాల నిజంగా బాధపడేవాళ్ళు, నిజంగా రోగం ఉన్నాళ్ళు, మంద మాయరాగం అని ఎప్పుడు అంట, మనకున్నది మాయరోగం కంప్లీట్గా మాయరోగం. అది చూసిన తర్వాత నేను అనుకున్నా నేను ఎంత అదృష్టవంతుని, నీకు ఏమైనా బుద్ధి ఉందా లేదా, లైఫ్లో మళ్ళీ బాధపడద్దు అని ఫిక్స్ అయిపోయానండి. సో వాళ్ళని చూసి అదే జగపతి బాబు అక్కడ లేడండి ఇక్కడ ఉన్నాడు అది చాలు నాకు, నాకెంత ఇంతమంది ఉన్నారు బాధపడేవాళ్ళు, నా వీళ్ళందరికంటే నేను బెటర్గా ఉన్నాను, సరే అక్కడికి ఏం చేద్దాం వెళ్తే వెళ్దాం, కానీ ఇక్కడ బాగున్నాను తృప్తి, నేను తృప్తిగా ఉన్నానండి, అది నేర్చుకున్నా మిగతా వాళ్ళని చూసి. ఆ తృప్తి మీకు గద్దెజమనించి మీకు వచ్చింది స్వామీజీ, కష్టే ఫలే. మీరు గత జన్మ తీసుకుంటే ఇంకో జన్మ ఫలం ఉంటుంది. మీరు గత జన్మ తీసుకెళ్ళండి, తీసుకెళ్ళకపోతే ఈ బుద్ధుడు లేడు, నేను లేదు ఇక్కడ, ఈ పిరమిడ్ లేదు ఇక్కడ. బాబు మాకు కూడా ఇప్పుడు మీకు వచ్చిన డౌట్ కూడా, మాకు కూడా ఇంతకుముందు ధ్యానాలకు వచ్చే ముందు చాలా మాటలు రావడం జరిగింది. ఏంటంటే ఇప్పుడున్న స్థితిలో నీకు 2020లో ఉన్న స్థితి ఇది, కానీ ఇది నాకు డౌట్ రాదేమని అనుకోవద్దు, నీ డౌట్ నీకు క్లారిటీగా డౌట్ వచ్చింది, నీ డౌట్ క్లారిఫై అవుద్ది కూడా అనే సత్యం మేము చెబుతున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే మాకు అలాంటి డౌట్స్ చాలా వచ్చినాయి, మాకు కొంచెం అంత తొందరపడడం వచ్చే కొంచెం ట్రావెల్కి ఒకటి మమ్మల్ని క్లారిఫై చేసి వెళ్తుంది. అట్లాగా నీ డౌట్కి ఇదే మీడియా ముందు ఇది కరెక్ట్ అనేది, నీ డౌట్ ఏదో ఉందో దానికి కరెక్ట్ అనే ఆన్సర్ నీకు వచ్చింది అనేది మేము ఈ సందర్భంగా చెప్తాం. వస్తుంది మెడిటేషన్ ద్వారా గ్యారంటీ వస్తుంది. సిన్సియర్గా 100% చేస్తానండి, ఎందుకంటే నేను నమ్ముతున్నానండి, వేరే చాయిస్ లేదు మనకి, ఎవరికి లేదండి చాయిస్, 100% అండి, 100% తేడా లేదండి. నేను బతుకున్నానంటే ధ్యానం, నేను ఊపిరి పీలుస్తున్నానంటే ధ్యానం, సింపుల్. ఈ సందర్భంగా మన పిరమిడ్ విస్తార ధ్యాన ప్రపంచానికి జగపతి బాబా గారి ధ్యాన సందేశం, దివ్య సందేశం, జీవిత సందేశం మా అందరికీ కావాలి. ఇప్పుడు ఒకటండి, మనం లైఫ్లో అందరూ రాంగ్లో వెళ్తున్నారండి, రాంగ్ రూట్లో వెళ్తున్నారు, ధ్యానం అనేది తెలియక, వాళ్ళు ఏంటో తెలియక, వాళ్ళ లోపల ఏముందో తెలియక బయట అనాలిసిస్ చేస్తున్నాం, నువ్వేంటి ఇటు కరెక్టా కాదా, ఇటుతో 10 నిమిషాలు కూర్చుంటే మనకు వర్కౌట్ అవుతుందా లేదా, క్యాలిక్యులేషన్, మాస్టర్తో బాగా ఉంటే మనకు ఎక్స్ట్రా పంచ్ ఇస్తాడా, మమ్మల్ని హీరోకి బిల్డప్ లేపుతాడా లేపుతాడా లేదా, ఈ భయంకరమైన స్వార్థం ఇక భయంకరమైన స్వార్థం, తప్పు లేదు, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఒకటి, సెల్ఫిష్నెస్ ఒకటి, నన్ను నేను చూసుకోవడంలో తప్పు లేదు, నాకు అన్నీ కావాలనుకోవడం సెల్ఫిష్నెస్. సో ఐ ఫీల్ అది ఓవర్కమ్ చేశాను, ఎందుకంటే తృప్తి అనేది నేర్చుకున్నా కాబట్టి ఐఎమ్ హ్యాపీ. తృప్తి ఎలా నేర్చుకున్నాను, ధ్యానం వల్ల నేర్చుకున్నాను, ధ్యానం ఒకటే మార్గం, వేరే మార్గం లేదు అసలు. గుడ్ 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 బికాజ్ దట్ ఈస్ నేచర్, మదర్ నేచర్ మనకి ఇస్తుంది ఫ్రీ ఆక్సిజన్, ఫ్రీ ఊపిరి, ఆక్సిజన్ కూడా అనరు యాక్చువల్లీ రాంగ్ టర్మ్ అది, ఊపిరి అనేది మనకి ఇస్తున్నప్పుడు, మనం బతుకున్నప్పుడు ఇంత మంచి మూమెంట్స్ మనకు వస్తున్నప్పుడు
దాన్ని ఎందుకు వాల్యూ చేయం, దేనికి పరిగెడుతున్నాం, ఎక్కడికి పరిగెడుతున్నాం, ఎవరికోసం పరిగెడుతున్నాం? చాలామంది నా వైఫ్ కోసం సంపాదిస్తున్న, నా పిల్లల కోసం, అన్ని అబద్ధాలు, ఆడి కోసం సంపాదిస్తున్నాడు. నేను చాలామంది పిల్లలు మా ఫాదర్ నాకేం లేదు, తొక్క ఆడిచ్చేదేంటి, ఫాదర్ ఇచ్చేదేంటి, ఇవి నువ్వు సంపాదించలేవు, నీకేం మాయరాగం వచ్చిందా, నువ్వు సంపాదించుకో, లేకపోతే ఆడి మోసం చేసి నువ్వు మోసపోయావు, అది నీ తప్పు. ఇన్ని రియలైజ్ అయిన తర్వాత అండి సింపుల్ అయిపోయింది లైఫ్. యాక్చువల్లీ లైఫ్ ఇస్ వెరీ సింపుల్ అనేది నా ఫీలింగ్. మనం కాంప్లికేట్ చేసుకుంటాం, అది కావాలి, ఇది కావాలి, ఇది అన్నీ కావాలి మనకి. ఏంటి లిమిట్? ఏది ఏది ఎక్కడ లిమిట్ లేదు. నేను ఏబీఎన్ అదే చెప్పా, ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటే మనిషి హ్యాపీ చెప్పండి. 1 కోట్ల, 2 కోట్ల, 10 కోట్ల, 100 కోట్ల, 1000 కోట్ల, 1,000,000 లేదు, 1,00,000 తర్వాత 1 కోట్లు కావాలి. వెళ్తానే ఉంది లైఫ్. ఎక్కడ పరిగెడుతున్నావు? ఎవరో ఒక ఆయన చెప్పారండి నాకు, ఫైనల్గా మనిషి ఎప్పుడు నవ్వుతాడు? హ్యాపీగా ఎప్పుడు ఉన్నావంటే స్కూల్లో ఏమో కాలేజ్కి వెళ్తే హ్యాపీగా ఉంటా, కాలేజ్ తర్వాత పెళ్ళి అయితే హ్యాపీగా ఉంటా, ఎమ్మెన్ లవ్ చేస్తాను పెళ్లి చేసుకుంటే హ్యాపీ అవుతా, ఆ తర్వాత డబ్బులు సంపాదించినాక హ్యాపీ అవుతా, ఆ తర్వాత పిల్లలు పుట్టినాక హ్యాపీ అవుతా, పిల్లలు మనవరాలు పుట్టిన మనవరాలు పుట్టినాక హ్యాపీ, ఫైనల్గా హ్యాపీగా ఉండడు, పోస్ట్పోన్ చేస్తున్నాడు హ్యాపీనెస్. వెళ్తానే ఉంది హ్యాపీనెస్, ఎప్పుడు వెళ్తుంది? ఆడు ఎప్పుడు హ్యాపీగా ఉన్నాడు? ఫోటోలో ఆడు చచ్చిపోయిన తర్వాత ఆడు బొమ్మలో ఈ అని అవుతూ ఉంటాడు, అది అప్పుడు హ్యాపీగా ఉన్నాడు. దుఃఖంతో లైఫ్ అంతా దుఃఖమే కాదు మాస్టర్. ఇప్పుడు ఎంతోమంది 100,00,000, 1,000,000 ఉన్నా తెలుసు, కనీసం ఒక సూపు తాగడానికి ఆలోచిస్తారు 200 రూపాయలకి. ఎందుకు వేస్ట్ కదా అంటారు. ఉరై ఎందుకురా సంపాదిస్తున్నాం, ఎవరికి సంపాదిస్తున్నాం, ఎందుకు సంపాదిస్తున్నాం, దాచుకుని ఏం చేసుకుంటాం? ఇప్పుడు మన కాఫీలోనో మన గ్రేవ్లోనో బెటరా డబ్బులు? అవి అక్కడే ఉండిపోతాయి, ఎవడో నాశనం చేస్తాడు. దానికి ఎందుకు సంపాదిస్తున్నాం, దాని ఎందుకు కింద మీద పడుతున్నాం, డబ్బుకి అంత విలువ ఎందుకు ఇస్తున్నాం అనేది నాకు చాలా కోపం అండి. డబ్బుకు విలువ ఇవ్వకూడదు, అంత విలువ ఇవ్వకూడదు. డబ్బు కావాలి, నాకు కూడా కావాలి, నాకు వద్దని నేను అట్లా స్ట్రైట్గా సంపాదించు, ఎంతైనా సంపాదించు. మాస్టర్స్ ఉన్నారు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎంతైనా సంపాదించినా తప్పలేదు, నేను ఇంకా ఆనందిస్తా. ఏదో దొంగనా గుడుకులు చాలామంది ఉంటారు, రకరకాలుగా సంపాదించేవాళ్ళు. అండ్ చంపైనా మటర్ చేసినా రకరకాలు అవసరమా? అంత డబ్బు అవసరం వాళ్ళకి? బయటికి రావడానికి చాలామంది 1,000,000,000 ఉన్న మనుషులు పేర్లు చెప్పాను కానీ జైలుకి వెళ్ళినా చాలామంది ఉన్నారు. ఇవాళ జైలుకి వెళ్తే సెలబ్రిటీ, ఇది పరిస్థితి. మన క్రిమినల్ సెలబ్రిటీస్. సో ఇవన్నీ వేస్ట్ అనిపిస్తుంది. ఫైనలీ దే నాట్ ఎంజాయింగ్ లైఫ్, వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ లేదు, మనశ్శాంతి అనేది లేదండి. మనశ్శాంతి ఒక్కటి నేర్చుకుంటే జీవితంలో ఎవ్రీబడి విల్ బి హ్యాపీ, అది ధ్యానంలో ఒక్కటే వస్తుంది. గుడ్ గుడ్. మీరు నన్ను ఎప్పుడు కలుసుకున్నారు స్వామీజీ ఫస్ట్ టైం? ఎలా, ఎందుకు కలుసుకున్నారు, ఏ విధంగా కలుసుకున్నారు, ఏ ఉద్దేశంతో కలిశారు? ఎయిర్పోర్ట్ది మనం యాక్సిడెంటల్గా కలిసినట్టున్నాం. తర్వాత అంటే నాకు మిమ్మల్ని కలవడానికి స్పిరిచువల్ ఇంట్రెస్ట్ మా అయ్య ద్వారా అండి. మావయ్య అంటే కలుద్దాం అంటే కలిశాను అంతే. పర్టికులర్గా నేనేం రాలేదండి, బట్ కలిసిన తర్వాత రాజశేఖర్ మావయ్య మదర్ బ్రదర్ అండి. నా మావయ్య కాదండి, మంచి ఫ్రెండ్ అండి. ఇదేంటి అంటే చిన్నప్పుడు ఏదో పనుల్లో అన్ని హెల్ప్ చేసేవారు. సిగరెట్ కాల్చాలన్నా, మందు కొట్టాలన్నా, డేట్ చేయాలన్నా అన్నిటికీ హెల్ప్ అయిన. సో ఈజ్ అ ఫ్రెండ్. అందరూ ఫ్రెండ్సేనండి ఇక్కడ, లైఫ్లో అందరూ ఫ్రెండ్సే. ఇక్కడ చుట్టాలు అవన్నీ హ్యాపెన్స్, ఫ్రెండ్స్ చేసుకుంటాం లేదా మన చాయిస్. సూపర్. మస్ చుట్టాతనాన్ని కూడా ఫ్రెండ్షిప్ నడుచుకోవటం అంటే అంత హ్యాపీ ఇంకేముంది మనిషికి. బాబు గురుగారు బ్రహ్మశ్వాసపత్రి గారు గురించి మీరు ఆయన కలిసినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆయన గురించి ఏం ఆరా చేశారు, ఆయనలో ఉండే గొప్పతనం ఏం తెలుసుకున్నారు, ఏం పాయింట్ మీకు కనెక్ట్ అయ్యింది వరకు అడుగుతున్నా. నాకు అంత సీన్ లేదు ఆయన గొప్పతనం తెలుసుకోవడానికి. అంటే చూడగానే మంది గెస్ట్ చేస్తాం కదా, అంటే ఒకటి ఆయనతో కూర్చుంటే బాగుంటుంది అనేది గొప్పతనం తెలుసుకోవాలి అంతవరకు. అంతే కాదు మినిస్టర్, ఇప్పుడు చాలా మందితో కూర్చుంటాం కదా, బోర్డంత మంది పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళు, మినిస్టర్లు అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, అందరితో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఆ టాపిక్కి నాకు కనెక్ట్ అవ్వదు అసలు, వాళ్ళు మాట్లాడే మాటలకి. ఒకటేమో నేను 1,00,000,000 సంపాదిస్తాడు, సంపాదించాను అంటాడు, అయితే ఏంటంట, నాకేంటి, నువ్వు సంపాదించావు, ఎలా సంపాదించావు ఒకసారి ఆలోచించంట. నా మైండ్లో టాక్ మైండ్లో టాక్ ఓపెన్గా కూడా అంట. ఇంకోటి అంటాడు, నేను ఇప్పుడు దాకా ఒక 3 లక్ష బాటిల్స్ శివా శ్రీగల్ తాగాను అంటాడు, అది గొప్ప, అది ఒక అచీవ్మెంట్, అది అయితే ఏంటంట. ఇంకోటి అంటాడు, నీ బొంద నా వెస్టర్న్ టాయిలెట్ నేను ప్లాటినంతో చేయించుకున్నానండి. ఊరే నువ్వు వెళ్ళే టాయిలెట్కి ఇండియన్ టాయిలెట్ కాదు, ప్లాటినం అవసరమా నీకు అనేది నాకు చిరాకు వచ్చి సొసైటీతో. నిజంగా
అసలు కలవటం నాకు ఇష్టం లేకపోవడానికి రీజన్ అదే. ఓ అందరూ బాగా ఆరెస్ట్ చేశారు అయితే. చేశాను ఇక అందరూ ఫేక్. ఎవడు బతకట్లా జీవించట్లా బతుకుతున్నారు బ్రతకట్లా. బతకటానికి బ్రతకటానికి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. బతకటం బతికేస్తాం. ఓకే ఇడు పుట్టాడు ఐటమ్ ఇడు ఒక ఐటమ్ వచ్చాడు పోయాడు. బ్రతకాలి బ్రతకాలి. సో ఇక వాళ్ళ చిరాకు వచ్చి వాళ్ళందరూ కూడా తిట్టేసి పేర్లు చెప్పగానే పెద్ద పెద్దలు అందరూ ఆర్టిస్టులు కూడా తిట్టేశారు. ఏంటి మీ గొప్పతనం ఏంటి సో వాట్ యువర్ బిగ్ అయితే నువ్వు గొప్పడు ఏం కాదు నువ్వు నేను ఒకటే మనం మనుషులు మంచాడువా కాదా గొప్పడువా కాదా పాయింట్ కాదు క్వాలిటీ కాదు క్వాంటిటీ క్వాంటిటీ కాదు వీ హ్యావ్ టు థింక్ ఇన్ క్వాలిటీ. ఇప్పుడు మన వెంకటేష్ యోగా మాస్టర్ అంటాడు 120 ఇయర్స్ బతుకుతారండి మీరు ఎందుకయ్యా అన్న నాకు అవసరమా అన్న కాదు మీరు బతకాలండి క్వాంటిటీ కాదు 120 ఇయర్స్ ఎలా బతకాలి అనేది ఇంపార్టెంట్ నాకు 10 ఇయర్స్ చాలు ఎలా బతకాం అనేది ఇంపార్టెంట్ క్వాంటిటీ ఎంత బతికితే మాత్రం ఏంది అందరూ తిట్టానికే మనకు బతకడం ఎందుకు చాలు ఉన్నది. సో దట్స్ ఆల్ అండి ధ్యానం అనేది ఇక వేరే చాయిస్ లేదు అనేది నా నుంచి చెప్పండి మరి మీకు బాగా తెలుసు కదా చిన్నప్పటి నుంచి ఆయన మీ మామయ్య గారు నీకు ధ్యానం మాటలు చెప్పారు గురుగారు ఎట్లా మార్పు ధ్యానం లేదు అట్లా అది లేదు కానీ మేము మాట్లాడుకునే టాపిక్స్ మేము మాట్లాడుకునే విధానం చూస్తే ఇట్స్ రిలేటెడ్ అంతేగాని ఆయన నాకు తెలిసి అసలు ధ్యానం చేయలేదు ఇదేంటి అంటే మెడిటేషన్ యోగా ఐ మీన్ ప్రాణాయామం చేయరు మెడిటేషన్ చేస్తారు ప్రాణాయామం చేయరు నాకు తెలిసి మరి చేస్తారో నాకు తెలియదు నేను అడగల ఆ టాపిక్ ఎప్పుడు రాలే అవునండి. బట్ నాకు అదొక ప్రాసెస్ ఇష్టం అండి ప్రాణాయామం అనేది నాకు ఇష్టం బికాస్ ఆ వాల్యూ ఫర్ బ్రీదింగ్ అక్కడ కూడా తెలుస్తుందండి నాకు ఆ బ్రెత్ అనేది తెలుస్తుంది. సూపర్ సూపర్ మంచి ధ్యానం అనేది సుఖమయ ప్రాణాయామం అనేది వస్తుంది. అది 100% అంతా సుఖమయ ప్రాణాయామం. నేను చాలా డెప్త్లోకి వెళ్ళిపోయానండి నాకు అంటే లక్కీగా నేను నాకు ఇంట్రెస్ట్ ఉండబట్టి హిమాలయాస్ నుంచి అబ్రాడ్ నుంచి అన్ని మాస్టర్స్ని చూశాను అందరి దగ్గర కూర్చున్నాను అందరితో మాట్లాడాను నాకు ఇంట్రెస్ట్ కాబట్టి. సో ఆ మూడ్లో వెళ్తే నేను ఒక నేను కూర్చున్నప్పుడు మెడిటేషన్ సీరియస్గా కూర్చుంటే ఐ ఫీల్ ఐమ్ ట్రావెలింగ్ అండి ఐ కెన్ సీ మై బాడీ ట్రావెలింగ్ ఐ కెన్ సీ మై సెల్ఫ్ ట్రావెలింగ్ బికాస్ ఐ నో దిస్ ఇస్ నో బాడీ అండి ఇది బాడీయే కాదు అసలు ఇది దిస్ నథింగ్ హియర్ ఇట్ ఇస్ నాన్ సెన్స్ ఇది నాది నేను జగపతి బాబు నేను అందంగా ఉన్నా ఈ బాడీ నాది ఇది నాది 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 అనేది అసలు మర్చిపోవాలి మనం ఫస్ట్. నో బాడీ అనేదే కావాలి. ఫైనల్గా మాస్టర్ చాలాసార్లు జగపతి బాబు ఓకే ఉన్నాయి మాట వస్తుంది చెప్తున్నా వేరే కాదు జగపతి బాబు గారు వస్తున్నారు అంటే ఒక పద్ధతి బాడీని తీసుకొస్తున్నారు అనేది ఇంకో పద్ధతి. ఎంత తేడా తీసుకొస్తున్నారు బాడీని తీసుకొస్తున్నారంటే ఎలా ఉందండి తీసుకొస్తున్నారు బాడీని అంటే అది కంప్లీట్గా వేరు వేరు మనిషి 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికిన మనిషి బాడీని తీసుకొస్తున్నారంటే మనిషి గాన్. ఆ మాత్రం ఎందుకు మనకు ఆరాటం సింపుల్గా పోతాం మూమెంట్ ఆఫ్ సెకండ్లో పోతాం ఎప్పుడు పోతామో తెలియదు ఎప్పుడు పుడతామో తెలియదు మీరు ప్లాన్ అంటున్నారు నా ప్రకారం ఎప్పుడు పుడతాం ఎప్పుడు పోతామో తెలియనప్పుడు వెన్ యూ డోంట్ నో ఎనీథింగ్ వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ థింకింగ్ అబౌట్ దిస్ సో మచ్ ఇంతకుముందు ఇప్పుడు హీరో తర్వాత విలన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ 1-2 టైమ్స్ ఫీల్ అయ్యానండి బాబుగారు వస్తున్నారంటే నేను బాబుగారు అప్పటిదాకా నేను విలన్ అయినాక బాబుగారు వేరు అనుకుని తర్వాత ఏంటి బాబుగారు తొక్క ఇక్కడ హీరో అయితే విలన్ అయితే ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అనేది ఫీల్ ఓకే అడ్జస్ట్ కంప్లీట్ అంటే వదిలేసుకోవటంలో ఉన్న మజా పుచ్చుకోవటంలో ఉండదు దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ నేను వదిలేసు హీరో ట్యాగ్ ని వదిలేసాను హీరో ఇప్పుడు నేను మనిషిని సినిమాకి బోయపాటి మేమంతా కూడా మన వివేకులందరం కూడా మిమ్మల్ని వెళ్ళడానికి ఏంటంటే లెజెండ్ సినిమాలో హీరో బాలయ్యబాబు గారు ఆయన బాబు అంటాం బాబు అంటాం ఆ బాబును వెళ్ళండి అనగానే ఎట్లా అని గుండు కన్ఫ్యూజ్లో నేరుగా బాబు బయట దగ్గరికి వచ్చారు ఇక్కడ నుంచి నన్ను జగపతి అని పిలవండి నన్ను బాబు అని పిలవద్దు ఈ షూటింగ్ స్పాట్లో అంటే ఆయనకి ఒక క్లారిటీ వచ్చింది దీనికోసం మీరు కనిపి ఎందుకు టెన్షన్ పడుతున్నారు అవును బాబు లెఫ్ట్ అంటే ఇద్దరు కలుగుతారు ఇద్దరు కలుగుతుండ్రి బాబు లెఫ్ట్ చూడండి ఇద్దరు కలుగుతుండ్రి బాలకృష్ణ గారు బాలయ్య బాబు అంటే అంటే మా సినిమా ఇండస్ట్రీలో అందరినీ గౌరవంగా బాబు అంట మహేష్ బాబు బాలయ్య బాబు వెంకటేష్ బాబు నాగార్జున బాబు అట్లా అంటాము
కాదండి, రాత్రి మీరు ఒక మంచి మాట చెప్పారండి, గురు శిష్యుడు బాడీ అండ్ మైండ్, అది చాలా నచ్చింది నాకు. ఎందుకంటే నేను అదే నమ్ముతా, మొత్తం ఇదే మనకుంది లోపల ఏముందో, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఐ డోంట్ నో, గాడ్ నోస్. అది అదే మొత్తం మనని అసలు మన లైఫ్ని లీడ్ చేసేది, అదే మన ఆలోచనని లీడ్ చేసేది. అదే ఇదంతా నథింగ్, స్లిమ్గా ఉన్నాడా, మజిల్స్ ఉన్నాయా, అవన్నీ పక్కన పెట్టండి, అది ఫిజికల్ అట్రాక్షన్, ఏం లేదు. అసలు అట్రాక్షన్ ఇక్కడ ఉంది. మోస్ట్ అగ్లియస్ట్ పర్సన్ ఆల్సో కెన్ బీ అట్రాక్టివ్, అది ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి రావాలి. ప్రాబ్లీ హార్ట్ ఆల్సో, అది వివరంగా చెప్తే కొంచెం ఇట్ వర్క్స్ ఫర్ పీపుల్. అది చాలామంది ఆల్ ఇన్ ద మైండ్ అనేది మీకు మీరన్నదే అందరూ అన్నదేనండి, ఇక్కడే ఉంది మొత్తం. రాకెట్ పైకి వెళ్ళాలన్నా, మనిషిని చంపాలన్నా ఇక్కడ నుంచే వస్తున్న ఆలోచన. ఇక్కడ ఉన్న ఆలోచన అన్నిటికన్నా ముఖ్యం. కరెక్ట్, ఈ ఆలోచనే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన మొత్తం భవిష్యత్తు అంటే ఆలోచన నుంచి వస్తుంది. అవునండి, ఆలోచన మన మైండ్లో వస్తుంది. నాకు చిన్నప్పటి ధ్యానం అంటే తెలియదు నాకు, మా తల్లిదండ్రులకి నాకు ధ్యానం రాలేదు. శాకాహారం వచ్చింది, అహింస వచ్చింది, బాగా చదువుకో, ఉద్యోగం చేసుకో, పెళ్ళాం పిల్లలు, ఇదే ఇంట్లో వ్యూ. కానీ ఇక్కడ ఆలోచన వచ్చింది, ఈ ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఇంట్లో నుంచి రాలేదు, నేనే గురువు దగ్గరికి వెళ్ళలేదు, ఆశ్రమానికి వెళ్ళలేదు, కానీ ఇక్కడ ఆలోచన వచ్చింది, ఏంటి సత్యం, అది నా జన్మ గత జన్మ నుంచి వచ్చిందా, ఇంట్లో నుంచి రాలేదు. టెంపుల్కి వెళ్తే కొబ్బరికాయ కొట్టు, పెద్ద కొబ్బరికాయ, పెద్ద చిన్న చిన్న చెప్ప, అది అక్కడే ఇంటి పక్కన మెసేజ్ ఉండేది, ఇది కరెక్టా అది కరెక్టా. నా గోడ చూస్తే మసీదు, టెంపుల్ అంటే కొంచెం దూరం పోవాలి. రోజు నాకు యాజాలు పడేది, నాకు ఎక్కువ ముస్లిం ఫ్రెండ్స్, ఏది కరెక్ట్ చెప్పేవాళ్ళు, ఇంట్లో నాదుడు ఎవడు లేడు, స్కూల్లో టీచర్ ఎవరికి తెలియదు, కాలేజీలో లెక్చర్కి ఎవరికి తెలియదు, టెంపుల్లో పూజారికి తెలియదు, పండితుడికి తెలియదు, హరికథ చెప్పేవాడికి తెలియదు, సినిమాల్లో సగం తెలిసి తెలియకుండా ఉంటుంది. వాడు ఒకటి భగవద్గీత డైలాగ్ చెప్తారు, కానీ మనకి అర్థం కాదు కదా. చచ్చి చెడి తెలుసుకున్నాను స్వామీజీ, చచ్చి తెలుసుకున్నారండి, తెలుసుకునే ఆ ఆలోచన నుంచి ఈ పెద్ద విస్తారమైన పిరమిడ్ ప్రపంచం అంతా పుట్టింది. కరెక్ట్, అది చాలామందికి తెలియాలండి. మైండ్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇక్కడ పర్మిషన్ ఇస్తేనే ఏమన్నా బాధ పెట్టగలండి, మనల్ని లోపలికి పంపిస్తేనే. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతే అంటే పోతుంది. ఒకసారి గౌతమ్ బుద్ధుడు ఏమైందంటే, ఆయన తన శిష్యులతో వెళ్తున్నాడు వీధిలో, అడుక్కుంటున్నాడు, ఒకటి ముందు నుంచి వచ్చాడు, నాయన ఇంత హట్టా కట్టా కదా, నీకు ఎందుకు ఎందుకు ఏదో బాధ, ఎందుకు అడుగుతుంటున్నాడు. ఆయనకి మహారాజు శిష్యుడు కొడుకు అని ఏం తెలియదు, ఊళ్ళు రోడ్డుకి పోయి పిచ్చగాడు అనుకున్నాడు. ఈయన నవ్వుతూ, తల్లి కన్నా ఒక పావగా ఇవ్వండి అన్నాడు. ఆయన అర్ధగంట సేపు తిట్టి పావగా ఇచ్చాడు, అర్ధగంట తిట్టని తిట్టుకున్నాడు, కట్టా కట్టగలను నీకే పోయి కాదని చెప్పేసి. ఇక శిష్యులందరూ కోపం వస్తుంది, కానీ ఏం కోపం లేదండి. అర్ధగంట తిట్టిన తర్వాత పావగా ఇచ్చాడు, తీసుకో ఎలా పావాలా నువ్వును, నీ బతికి ఇంతే అన్నాడు. ఆయన పావగా తీసుకున్నాడు, తీసుకుని మళ్ళీ ఆయన పావగా ఇచ్చేసి, అదేంటి ఇంతసేపు నన్ను అడుక్కుని మళ్ళీ నన్ను నా పావగా నాకు ఇచ్చాడు అంటే, బాబు ఇంతసేపు అర్ధగంట సేపు నువ్వు తిట్టావు, నీ తిట్టు నీకే పోవాలి, నేను తీసుకోలేదు, ఇక్కడ పెట్టుకోలేదు. గుడ్, ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు, ఆయన మైండ్లో పెట్టుకోలేదు, అందుకే ఆయన బుద్ధుడు అయ్యాడు. సో మైండ్, మళ్ళీ వీ కమ్ బ్యాక్ టు ద మైండ్, ఆ మైండ్కే వస్తుంది అంతా. బుద్ధుడు చెప్పిందంతా మైండ్ గురించి, ఆయన ఆత్మ గురించి మాట్లాడలేదు, ఆయన అన్ని తెలుసు ఆత్మ గురించి, కానీ మైండ్ గురించే మాట్లాడలేదు. ఆ మైండ్ని చక్కగా దున్ని, పొలం దున్ని, కలుపు తీసి, విత్తనం వేసి పంటలు పండించుకో, బంగారు పంటలు. కరెక్ట్, కలుపు తీయటమే మెడిటేషన్, అదే మెడిటేషన్. మనకి వరి పాలన కాదు, గడ్డి తీసేయాలి వరి నుంచి, లేదు మొత్తం గడ్డి వస్తుంది, వరి రాదు. ఇక్కడ వాడి గురించి వాడి గురించి కలుపు ముక్కలన్నీ పెట్టుకున్నాం ఇక్కడ. అవును, ఆ కలుపు ముక్కలు తీసేయడమే ధ్యానము, ఆనాపానసతి. ఆ కలుపు ముక్కలు తీసుకునేప్పుడు మనం ఏ పంట కొంటే ఆ పంట, గోధుమ పంట, వరి పంట, అది బ్రహ్మాండంగా వస్తుంది. ఈ అనవసరమైన ఆలోచనని తీసేయడమే ధ్యానం. 100% వెరీ ట్రూ, దట్ ఈస్ వాట్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ అబౌట్ ధ్యానం. స్వామీజీ మీ అనుమతి ఉంటే ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దామా? 100% చేద్దామండి. ఇంకొంచెం క్వశ్చన్స్ ఉన్నాయి మరి. చెప్పండి. ఇప్పుడు ఈ డబ్బు అనే పిచ్చి ఉంది కదండి, ఇప్పుడు బేసిక్లీ మనుషులు ఎవరో నిజంగా బ్రతకట్లేదు, చచ్చి బతుకుతున్నారు, పిచ్చితో బతుకుతున్నారు,
జబ్బుతో బతుకుతున్నారు. డబ్బు అనేది ఒక జబ్బు అండి నాకు తెలుసు. మహమ్మారి అదే ఒక మహమ్మారి. కోవిడ్ కంటే అన్యాయం. అది పొద్దున్న లెగిస్తే ఎవరితో అబద్ధం ఆడాలి, ఎవరిని ఎట్టబడేయాలి, ఎవరితో ఎట్ట వర్కౌట్ అవుతుంది, ఇదే గోల్లో ఉన్నారు తప్ప హ్యాపీగా ఉందాం ఉన్నది చాలు అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. నేను డబ్బుకి అగెన్స్ట్ కాదండి. అందుకే యేసు ప్రభు ఒక చిన్న మాట చెప్పాడు స్వామికి, ఒక ఒంటె సూది బెజ్జం నుంచి పోవచ్చుందేమో కానీ ఒకనొక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించజాలడు అని. సారీ, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలడు అంటే ఏంటండి? వాడికి ధనమే ఉంటుంది, వాడికి దేవుని రాజ్యం అక్కర్లేదు. వాడికి ఒక ఒంటే సూది బెజ్జం నుంచి పోవచ్చుందేమో కానీ ఒక దేవుని రాజ్యంలో సాధ్యం అని జీసస్ క్రైస్ట్ ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పింది చెప్పాడు. ఎందుకంటే అందుకే డబ్బు పిచ్చి. ఎందుకండి ఆ పిచ్చి? ఏం చేసుకుంటారా డబ్బు అంటే? బతకడానికి కావాలి డబ్బు, బట్ బతుకు కాదు కదా అది. రోజుకి రెండు రొట్టెలు చాలు స్వామీజీ, ఒక ఆవకాయ ముక్క అంతే చాలు. పేదాడు కూడా ఏమీ లేనాడు కూడా నవ్వుతాడు కదండి, మనం ఏడుస్తాం కదా, నువ్వు ఉన్నాడు కూడా ఏడుస్తాడు కదా, ఇద్దరికే సేమ్ ఎమోషన్ ఫైనలీ. నన్ను అడిగితే పేదవాడి నుంచి ధనవంతులతో నేర్చుకోవాలి, మీ దగ్గర చెప్పేది ఇగ్నోరెన్స్ ప్లేస్ అజ్ఞానులకి జ్ఞానం దగ్గర నేర్చుకోవాలి. గుడ్ మంచి. బాధపడుతున్న వాళ్ళందరి దగ్గర నుంచి బాధ లేని వాళ్ళకి నేర్చుకోవాలి. పర్ఫెక్ట్, వెరీ గుడ్, సూపర్. ఎస్ ఎస్, ఇదే రియల్ కమ్యూనిజం. వెరీ గుడ్, మంచి, సూపర్. 100% బాగా చెప్పారు. మీరు ధ్యానం అక్కర్లేదు, ఆత్మ ధ్యానం అక్కర్లేదు, పిరమిడ్ అక్కర్లేదు, ఏ గడ్డం గాడు అక్కర్లేదు. తనకన్నా తక్కువ వాళ్ళని చూసి తను తృప్తిగా జీవించారు. నేను చెప్పినట్టు ఓకే, పేదవాళ్ళని చూసి ధనవంతుడు హాయిగా జీవించారు. కరెక్ట్. ఆరోగ్యం లేని వాళ్ళని చూసి ఆరోగ్యవంతుడు హాయిగా జీవించారు. అది ఒకటి చాలు. కరెక్ట్. మీరే చెప్పారు చక్కగా. అండ్ వెల్త్ బ్యాంక్ అంటే హెల్త్ బ్యాంక్ ఇంపార్టెంట్ అండి. వెల్త్ ఎంత ఉన్నా బిల్ గేట్స్ ని చూసేవాళ్ళు. వాట్ ఈస్ హెల్త్ బ్యాంక్? తృప్తి బ్యాంక్ ఈస్ హెల్త్ బ్యాంక్. ఎగ్జాక్ట్లీ, దట్ ఇస్ ధ్యానం. కంటెంట్మెంట్, మళ్ళీ ధ్యానం. తృప్తి రావాలంటే ధ్యానం చేయాలి. చిన్న చిట్కా, ఆ తృప్తి లేని వాడికి ధ్యానం చేస్తే తృప్తి వెంటనే వచ్చేస్తుంది. అది పాయింట్. అదే కనెక్టింగ్, కనెక్టింగ్ ప్లగ్. చాలా ఈజీ కనెక్షన్ అండి. ఎవరికి అర్థం కాదు ఆ కనెక్షన్. సాడ్ ఏంటంటే టైం లేదంటారు. దేనికి టైం లేదు? నువ్వేం చేస్తున్నావు టైం లేదు ధ్యానం చేయడానికి? ఇప్పుడు కోవిడ్ రావడం కరెక్ట్ అండి. అది వచ్చి నేను బాగుపడ్డా ఫస్ట్. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు. నేను సెల్ఫ్ అనాలిసిస్, ధ్యానం ఈ గొడవలో పడి నేనేంటో తెలుసుకున్నా. ఇప్పుడు దాకా నేను నో అనాలనుకున్నాను, ఎస్ అన్నాను. ఇప్పటి నుంచి నేను నోయే అంటాను. నాకు కావచ్చు, నాకు నా కోసం బతుకుతాయిక. ఇప్పుడు దాకా అందరికోసం బతికా, ఇప్పుడు నా కోసం బతుకుతా. అయ్యా నేను హ్యాపీగా ఉండదు. లేదండి, ఇది అందరికీ అందుతుందండి. అందరికీ అందాలి, అందరికీ తెలియాలండి. ధ్యానం అనేది ఇంపార్టెంట్. సరే, పిరమిడ్డా ఇంకోటా ఇంకోటా పక్కన పెట్టి ధ్యానం అనేది పాయింట్. పాయింట్ అది, అది రీచ్ అవ్వాలి పీపుల్కి. నేను ట్రై చేస్తానండి. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ టు టెల్ యూ, నేను ఐఎమ్ గోయింగ్ టు గివ్ క్లాసెస్ అండి టీవీలో. టీవీలో స్టార్ట్ చేస్తాను. ప్రాణాయామం ధ్యానం రెండు నేను ఐ వాంట్ టు గివ్ అండి. ఇట్స్ అ సర్వీస్. నాకు వేరే ఉద్దేశం లేదు, నాకేమి ఇన్స్టిట్యూషన్ లేదు దాన్ని ప్రమోట్ చేయడానికి. ఏం కాదు, ఇది చేయండి, అందరూ బాగుంటారు. పాజిటివ్ మైండ్ ఎంత ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ ఎవ్రీవేర్ ఉంటుంది. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో మీ క్లాసెస్ వారానికి ఒక రోజు కావాలి మాకు. తప్పకుండా అండి, హెల్ప్ అవుతుందండి. ఏదైనా చేస్తాను. ఇంకా డౌట్ అడగండి. క్వశ్చన్స్ ఇంకేమన్నారు అంటే అది డబ్బుదే ఒకటే నాకు అర్థం కాని విషయం. ఆ సెల్ఫిష్నెస్, నేను 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 అనే ఈగో అనేది నాకు అసలు చాలా కోపం దానిపైన. ఎందుకంటే చాలామంది నేను గొప్పదాన్ని, నేను చెప్పాను కాబట్టి అయింది, నేను నేను ప్రతి దానికి నేను నేను అనేది సాడ్ ఫీలింగ్. అది నువ్వు కాదురా అక్కడ, నీకు అంత సీన్ లేదంట. నేను అది ఎవరైనా కానీ, నేను పేర్లు చెప్పను కానీ పెద్ద అయినా అన్నాను, నీకు అంత సీన్ ఏంటి అని. ఓకే, యువర్ గ్రేట్, పెద్ద హీరో అయిపోయారు, ఓకే, పెద్ద హ్యూజ్ అన్నీ ఓకే, కానీ యువర్ నార్మల్ పర్సన్. మీరు ఉండరు తర్వాత, అది గుర్తుంచుకోండి. టెంపరీ ఇదంతా అనేది ఐ నాకు కోపం వచ్చేస్తుందండి. నేను గొప్ప, నేను గొప్ప, ఏంటి నీ గొప్పతనం, నువ్వు ఎవడవే. ఇప్పుడు నా గొప్పతనం అడిగితే నా గొప్పతనం ఏమీ లేదండి, జీరో. నాకు సంబంధం లేదు అసలు నా గొప్పతనానికి. ఎన్ని సినిమాలు చేశాను, ఎంత ఇది చేశానంటే ఇట్ హ్యాపెండ్ అంతే, అయిపోయింది. అది అలా జరుగుతుంది, నా అదృష్టం, గొప్పతనం కూడా కాదు. సో దట్ ఈస్ వాట్ ఐ వాజ్. అందుకనే ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వటం, మాట్లాడటం మానేసింది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అంటే ఇవాళ ఎక్కువ మాట్లాడుతున్నా కానీ, ఇంటెలిజెంట్ పర్సన్ ఎప్పుడు ఎక్కువ మాట్లాడండి, క్వైట్గా ఉంటాడు. ఒక డైలాగ్లో చెప్తాడు, వదిలేస్తాడు. బుర్రలేని వాళ్ళు వాగుతూనే ఉంటారు. అండ్ ఇంకో ఆస్పెక్ట్ అండి, ఇంక్లూడింగ్ లవ్ కూడా అడిక్షన్ అండి. నా ప్రకారం ప్రేమ కూడా అడిక్షన్, అది నేను ఖచ్చితంగా నమ్ముతా.
చాలామంది ఇప్పరే నువ్వు లేకపోతే నువ్వే నా చంద్రుడివి నువ్వే నా సూర్యుడివి నువ్వు లేని నేను బతకలేను ఊపిరి కూడా ఆడదు ఏదో చెప్తారు కానీ ఐ డోంట్ బిలీవ్ ఇదే విషయం బృహదారణ్యక ఉపనిషత్తు ఉంది స్వామీజీ యాజ్ఞవల్క్యుడు ఆయన భార్య మైత్రేయి యాజ్ఞవల్క్యుడు అంటాడు మైత్రేయితో నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నా కోసం చేసుకున్నావా నీ కోసం చేసుకున్నావా నా కోసం చేసుకున్నాను కరెక్ట్ నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను నీ కోసమా నా కోసమా నా కోసమే ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో నీ కోసం చేస్తున్నాను అంటారు నీ కోసం ఎవడు చేయడు నా కోసమే చేస్తాను అది అందులో తప్పేమీ లేదు అది కరెక్ట్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ అవునండి న్యాచురల్లీ ఇట్ ఇస్ నాట్ సెల్ఫిష్నెస్ ఇట్ ఇస్ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ యా అండ్ దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ ది హోల్ నేచర్ కరెక్ట్ కరెక్ట్ అదే సృష్టి ధర్మం వెన్ యు ఫుల్ఫిల్డ్ దెన్ యు ఓవర్ఫ్లో అండ్ గివెన్ యు హావ్ టు బి ఫుల్ఫిల్డ్ లోపల మన బాధ ఉంది ఈ బాధ ఉండింది యశోదర ఉండింది ఆయన రాజభోగాలు ఉన్నాయి కానీ సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్ లేదు కరెక్ట్ ఇట్ వర్క్స్ అవును రాజకుమారుడికి యశోదర పెళ్ళాలంతా ఉందని ఉండాలి కదా ఉండదు ఏది ఉందా నీకు సరిపోతుంది అది ఒక ధ్యానంతోనే వస్తుంది అదే ఆయన బుద్ధుని సందేశం అదే నా సందేశం అదే నీ సందేశం అదే రామలక్ష్మణ్ గారి సందేశం అందరి సందేశం అదే సందేశం ఒకటే అదే అవ్వాలి బాబు ఏంటంటే ఈ ధ్యానమైన సత్యాన్ని అంటే ఒక ఆర్టిస్టుగా ఒక నటుడుగా అంటే సాధారణ మానవులు చెప్పేదంటే గురువు గారు చెప్పేదంటే ఆయన గురువు చెబుతున్నారనేది అందరికి అనుకుంటారు ఒక సపరేట్ ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి మీరు ఈ సత్యం కానీ చెబుతుంటే చాలా అందరూ హెల్ప్ఫుల్ అవుద్ది చాలా తొందరగా అందరికి రీచ్ అవుద్ది అని మేము ఈ సందర్భం కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాం బాబు ఇప్పుడు బాబు అన్నారు చూడు నేను కూడా ఈ ప్రాణాయామం గురించి ధ్యానం గురించి చెప్పాలని ఆలోచించు చూడు బాబు ఎక్సలెంట్ అంటే ఏదన్నా మన ప్రపంచానికి తీసుకున్నామంటే ఇచ్చే ఒక దుర్పతి ఉందంటే మనం బట్టలు ఇస్తే కొన్నాళ్ళు తినిగిపోతాయి అన్నం పెడితే మన మనసులో ఆకలి అవుద్ది నిజమైన ఆత్మజ్ఞానం కానీ ఒక మనిషికి అందితే బాబు జీవితం మొత్తం అతను ఎలా సరిపోయేదాకా అది ఒక తరగనే ఒక ఆస్తి కాబట్టి అట్లాంటి ఆలోచన మీకు వచ్చింది అదే ఆస్తి అదే అంటుంది ఎన్టీ రామారావు గారు వీరప్రమేయ స్వామి సినిమా తీశారే మరి మీరు కూడా అలాంటి మా సినిమా ఎందుకు తీయరు గురించి మీరు ప్రొడ్యూస్ చేయండి నేను చేస్తాను నేను తప్పకుండా చేస్తాను కాబట్టి అది అదే అది హ్యాస్ టు బి అ సినిమా కాబట్టి అది సినిమాటిక్ కొంత అంశాలు ఉండాలి లేకపోతే వర్కౌట్ కాదు అప్పుడున్న మనుషులు వేరే ఉన్నారు ఇప్పుడు తేడా ఉంది కదా చెప్పచ్చు రిసీవ్ చేసుకోవాలి ఉన్నారు లక్షల మంది ఉన్నారు మీరు ఒక ధ్యానం విషయం తీసుకుని మీరు ధ్యానం విషయం గురించి మిగతా ఉండేదండి డ్యాన్స్ అన్నీ ఉండేదండి కానీ ధ్యానం విషయం మీద మీ సినిమా మీ మనసులో తలబెట్టాలి అవుతుంది నాకు మనసులో ఉందండి 100% మీ మనసులో ఉంటే బయటకు వచ్చేస్తుంది మనసులో ఉంది వస్తుందండి మొత్తం పిరమిడ్ దాని ప్రపంచం మేము కోరుకునేది జగపతి బాబు గారు ఒక మెడిటేషన్ మెసేజ్తో ఒక సినీ హీరోగా ఒక రియల్ లైఫ్ హీరోగా మాకు కావాలి సార్ ఇప్పుడు డీటెయిల్గా నేను చెప్పలేను కానీ నేను ఒక స్టోరీ కూడా రాశానండి దీనిపై రాశాను అది కమర్షియల్ ఉంటుంది కానీ ఫైనల్గా సెకండ్ హాఫ్ కంప్లీట్గా లైఫ్ ఇస్ అ సెలబ్రేషన్ అనే మూడ్ ఉంటుంది అంటే ధ్యానంలో వచ్చే సెలబ్రేషన్ అది సెలబ్రేషన్ మనసు బాడీ పొంగిపోతూ ఉంటుంది ధ్యానం చేసేటప్పుడు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క లక్ష్యమే సంసారంలో నిర్వాణం సన్యాసంలో నిర్వాణం కాదు కాశావస్త్రాలు వేసుకుని ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయి ఆ సన్యాసం నుంచి నిర్వాణం రాదు సంసారం నుంచి సంసారం కొట్టుకుని మొగుడు పెట్టడం పెళ్లి చేసుకుని కొట్టుకుని మళ్ళీ ఇద్దరు ధ్యానంలో కావాలి కొట్టుకోవడం కూడా కావాలండి మళ్ళీ ప్రేమ పడుతుంది కదా కొట్టుకుంటేనే కాదు మాస్టర్ మీరు కూడా ఇప్పుడు మీరిద్దరు అంటే మా అమ్మకి చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం మీరంటే మీరు కూడా చాలా ఓపెన్గా మారుతారు గంజి నీళ్లు తాగా మాకు బట్టలు వేసుకోవడం రాదు ఇది అది మీరు ఎలా మీ లైఫ్ని సీ వాట్ ఆర్ యూ ఎంజాయింగ్ ఫైనలీ నిజం చెప్పడంలో నిజం చెప్తున్నారు గుడ్ థింగ్ అబద్ధం చెప్పట్లేదు ఎప్పుడు చెప్పలేదు ఎప్పుడు చెప్పట్లేదు ఏంటంటే బాబు మాకు ఫస్ట్ నుంచి కూడా తెలియని దాన్ని తెలిసినట్టుకు మేనేజ్ చేయడంలో చాలా అంటే దాన్ని చాలా భయంగా బాధగా ఉండేది బాధ ఎక్కువ ఒక తెలియ ఇప్పుడు నేను చదువుకున్నారా ఏం చదువుకున్నారా అన్నాను అనుకోండి నేను చదువుకోలేదు నేను డిగ్రీ చదివాని చెప్తే కప్పకలో ఏదైనా పేపర్ కేపర్ తెచ్చిచ్చి ఏదైనా ఆన్సర్ ఇంగ్లీష్ అడుగున్నాను అనుకోండి అప్పుడు పడే కంటే కూడా ఇప్పుడే ముందు ఓపెన్ అయితే ఈజీ కదా కరెక్ట్
నిజం ఎట్టక తాగదు తాగదు సరే కొన్నాళ్ళ తర్వాత తెలుసుకుంటారు కదా తర్వాత ఇంకోటి బాబు మాకు ఈ చదువు లేకపోతే ఇల్లు పల్లెటూరులో డైలాగులు ఉండేవి కదా బాబు కొన్నేళ్ళు కొన్ని రోజులు మనం వర్సూస్ అంటే మనం ఈ పల్లెటూరు మాటలు జనానికి ఇబ్బందిగా ఉంటాయేమో కొంచెం మాట్లాడి చూద్దాం ఏదో కొన్ని క్లాస్ కానీ ఒక మధ్య ఇంగ్లీష్ మాట్లాడటని చూస్తుంటే మేము అనుకుంటామంటే చాలా కష్టంగా ఉంది ఇది అంటే ఎంతవరకు మేనేజ్ చేసి ఇట్లాంటి బోటకు జీవితం గడుపుతాం అనేది మా యంత్రం మాకు తెలియకుండానే ఒక అది ఒక ఇది వచ్చేసింది జీవితాన్ని యథార్థంగా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటే దానంత ఉత్తమం లేదన్నది ఒక ముద్ర పడింది రవితేజ గారు సినిమా కొత్తగా స్టార్టింగ్ చేస్తున్నప్పుడు బాబు అలా స్టార్ట్ అనగలే ఏం మాట్లాడు అసలు అర్థం కావట్లేదు మీరు మాకు అర్థం కాలేదు సార్ మాట్లా అంటే మాకు ఏం మాట్లాడారు లోపల దొరుకుతుంది కానీ మాట్లాడదు క్లారిటీ రావట్లా ఇట్లా ప్రతిరోజు ఏ రోజు కూడా మాకు తెలియదని ఇవ్వడం అంటే అది బాధలేదు బాబు ఆనందంగా ఉండేది తెలియదని తెలియదు అన్నాడు తప్పేంటి అయిపోయింది పని అయిపోయింది ఎంత హ్యాపీనెస్ ఉందండి తెలియదు అంటే అయిపోయింది టాపికే లేదు ఇక నాకు తెలిసిన ఓవర్ యాక్టింగ్ చేసి ఆడినడి ఈడి బతిమాలి అడి తిరిగి ఇడి తిరిగి ఫైనల్గా తెలియదని తెలుస్తుంది అందరికి ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఇండియన్ ఫ్లైట్ ఎక్కితే మేము ఏదండి అవును నిజంగా తెలియదండి మనకి ఏం తెలుసండి ఫైనలీ అంత లైఫ్ ఎక్కడో ఉంది దాని రేంజ్ వేరే అసలు అట్లా ఎయిర్పోర్ట్లో ఎక్కినప్పుడు మెను ఇది రాస్తారు కదా ఏమంటారు మనకి ఫిల్అప్ చేస్తారు పాము పిల్లప్ మా ముందే వేస్తారు రాయి తెలీదు ఆ పక్కన వెళ్ళి కొంచెం రాయండి సార్ అట్లా అన్నప్పుడు వాళ్ళు ఇట్లా చూస్తాడు అంటే మన స్టేజ్ నా పక్క స్టేజ్గా డిగ్నిటీగా ఉన్నాడు బన్సీ ఫస్ట్ క్లాస్ కూర్చొని టనక్ రాయంగానే తెలియదు సార్ అంటే తెలియదు అనే దాన్ని మేము ఆనందంగా ఒప్పుకుంటాం బాబు ఇదే కూడా చాలా గొప్ప విషయం ఇప్పుడు మీరు చెప్పిన దాకా బాబు అన్నాడు చూడు అంటే పెంచుకుంటాం తర్వాత రియల్గా ఒప్పుకుంటాం అన్న దాని గురించి మాకు కూడా ఏంటంటే మాకు మధ్యలో కొంచెం తెలియకుండానే నేనైనా భావం కొంచెం ఏర్పడింది బాబు అంటే ఈ రియల్ ఒప్పుకోవడం కాకుండా కొన్ని విషయాలు తర్వాత కొన్ని ముట్టికాయలు పడ్డాయి ముట్టికాయలు పడ్డతాడంటే ఏదన్నా మనం ప్రకృతిలో ఇష్టం పంచిపోతాలని బాగా నమ్మకం ఉంది గాలి నీరు ఇవన్నీ కూడా అవి ఒకవేళ ఎడారి కూర్చున్నప్పుడు గాలి ఉంది శత్రువుకి కానీ మంచోడికి కానీ ఏమైనా వేరు చూడదు నాకు ఎప్పుడు క్యాల్షియం ఎదురు చూడదు ఎన్ని ఇంత ఆనస్ట్గా ఉన్నప్పుడు మధ్యలో మనమేంటి ఎంత బూటకంగా బతుకుతున్నాం అనేది ఒక చిన్న మనసులో మనం మనలాగా బతకలాగా బతుకుతాను ట్రై చేస్తాం అక్కడ నుంచి ఏం చేసినామంటే తెలియకుండా పెంచుకున్నది ఏదైతే ఈ రోజైతే ఈ ధ్యానం ప్రక్రియకి మీలాగా మాకు ఒక ధ్యానం గురించి ఆలోచన వచ్చిందో ఆ ధ్యానం చేసిన దాంట్లో నుంచి ఆటోమేటిక్గా వెలుగుబత్తిగా కొవ్వొత్తి ఎలా కరిగిపోద్దో ఆ నేను నాది అనే భావం కొంచెం కొంచెం మొలకలెత్తుండగా కలుపులు ఫస్ట్ బాబు మమ్మల్ని ఇఫాస్మా మాకు సినిమా ఇండస్ట్రీలో ఈ గొడవ వలన 8 నెలలు ఫైట్ మాస్క్ బ్యాన్ చేశారు మీకు అందరూ తెలిసిన విషయం తెలిసిన తర్వాత బ్యాన్ చేసిన వాళ్ళు దాసర్ గారు తప్పు ఆయన తప్పు భరద్వాజ గారు తప్పు వీళ్ళు తప్పు అని అందరం ఏడు చూపిస్తూ అంతమంది రాములకు సినిమాలో వచ్చారు మంచి వాళ్ళు అన్నవాళ్ళు వెళ్తుంటే మమ్మల్ని ఎవరు పలకరించట్లా సరే డబ్బు పెట్టేవన్నా ఉపయోగిస్తున్నా డబ్బులు పనికిరావట్లా అసలు ఏంటిది ఎట్లా సాల్వ్ అవుతుంది నా తప్పు కాదే అనిపిస్తుంది నా మనసులో ఒప్పుకోదు కదా ఒప్పుకోవట్లా నేను ఒప్పుకోవట్లా కరెక్ట్గా 6 మంత్స్ అయిపోయింది ఇది అసలు ఎట్లా సాల్వ్ అవుతట్లేదు ఇప్పాస్తున్నాను నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళాం బాబు వెళ్ళి 10 డేస్ కంప్లీట్ మౌన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత బయట ఎక్కడ తప్పు లేదు నీ లోపలే ఉంది కరెక్ట్ అనే సత్యాన్ని మేము గ్రహించుకొచ్చి మరుసటి రోజు రాడరాట నీరు దాస గారి దగ్గర సార్ మా తప్పు క్షమించండి మా తప్పే వెరీ గుడ్ భరద్వాజ దగ్గర మా తప్పు ఒప్పేసుకుంటే గొడవ ఇది తప్పు ఒప్పుకోవడంలో తప్పు లేదు అట్లా ఈ ధ్యానం ద్వారా గురువుల ద్వారా మేము కనెక్ట్ అయ్యి టోటల్ కంప్లీట్ 0కి వెళ్దాం అనేది ఇలా అన్వేషించ క్రెడిట్ గోస్ టు గురువులకి ఈ సందర్భంగా ఉన్న గురువు గారికి వెళ్ళాలని మనసు కోరుతున్నాం మేము గురువు ప్రభావం కూడా మా మీద అసలు బలంగా ఉంది ఉంటుంది కొంచెం అంటే మనం రియలైజ్ అయ్యేట్టు కొంతమంది కొన్ని డౌట్లు మీద డౌట్ అన్నారు చూడు ఆ డౌట్లన్నీ గురువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము నాన్ వెజ్ తినేవాళ్ళు బాబు అన్ని ధ్యాన ప్రక్రియకి వెళ్ళాము ఉపాసనకి వెళ్ళాము భిక్షం అందరూ గురువు దగ్గర వెళ్ళాము నాన్ వెజ్ మానుకోవటం మా వల్ల కదా అంటే నాన్ వెజ్ మానుకోకుండా కూడా ధ్యానం చేయొచ్చు అన్న ప్రక్రియలు చూసాం మాది ఒక్కటే ఒక హ్యాబిట్స్ అది అంటే మనకి సిగరెట్ బీడి మీ అందరూ తెలిసిందే కానీ ఈ నాన్ వెజ్ అనేది చిన్నప్పటి నుంచి మా నాన్న బాగటం ఇది తినకపోతే మేము అక్కడ డల్ అవుతాం ఫైట్ మాస్టర్ ఎనర్జీ ఉండదాము ఇప్పుడు కంప్లీట్ సేమ్ పరిమిడికి ఒక 7 ఇయర్స్ ముందు 8 ఇయర్స్ ముందు రావటం కంప్లీట్ క్లోజ్గా అంటే మేము గురుగారి దగ్గరకు వచ్చిన తర్వాత గురుగారు గొప్పతనం ఏంటంటే గురుగారి దగ్గరకు వచ్చిన తర్వాత ఏ రోజు కూడా మీరు నాన్ వెజ్ తిన్నారా మానుకుండా ఆయన నోట్లోకి మాకు చెప్పలేదు మేము ఆయన అడగలం ఆయన చెప్పరు కరెక్ట్గా ఆయనతో 3 మంత్స్ ఆయనతో తిరుగుతుండి ఆయన మాటలు ఆయన ప్రక్రియ అంత అర్థమైతే ఆటోమేటిక్గా మా లోపల మాకు బలమైన కోరిక ఇది వచ్చింది ఇదేంటి సార్ తప్పు జరుగుతుంది ఇది
నాన్వేజ్ తింటే ఏంటి ప్రాణ ప్రకృతులు ప్రాణం అంతా బాగుండాలంటే అని చెప్పి ఆటోమేటిక్గా అది కట్ అయింది. అంటే ఒక మంచి మనుషుల దగ్గర మన సత్సంగం కానీ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళతో తిరుగుతూ ఉండంటే ఆటోమేటిక్గా చెడు చెడు కొమ్మలని ఉంటుంది చూడు కలుపు మొక్కలు అవి ఆటోమేటిక్గా అవి పెరగకుండా అవుతాయి చాలు. ఇప్పుడు ఎంత ఇప్పుడు నాకు ఎందుకు ఇంత ఫ్రీగా ఉన్నావు ఎందుకు ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నాడు ఆయనకి చాలా ఉంది మనం అంత ఆలోచించలేము కూడా కానీ ఆయన ఏమి చెప్పరు పనిమాల చెప్పరు కానీ మెసేజ్ మాత్రం పంపిస్తారు క్వైట్గా పంపిస్తారు. ఎందుకంటే మనంత మిడిమిడి జ్ఞానం ఆయన పార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫుల్ జీవితాన్ని త్యాగం చేసి మీరు ఈ సినిమా పెట్టి రాకపోయి ఉంటే మీరు ఏ ఫీల్డ్ అయ్యి ఉండేవారు? పోలీస్ అడ్మిషన్ అండి. పోలీసా? గుడ్ ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్. ఓ గుడ్. ఐ లైక్ పోలీస్ అండి. ఐ లైక్ పోలీసింగ్ సార్. నాకు అది ఐ మీన్ అది చాయిస్ లేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ చూద్దాం అది. బట్ నాకు లైఫ్ ఫస్ట్ నుంచి అండి నేను ఆకలంటే తెలియాలి. మా ఫాదర్ పెద్ద అయినా ఆయన డబ్బులు ఇచ్చేవారు, నా డబ్బులు లేక కాదు కానీ ఆకలి ఏంటో తెలియాలి అనేది కాన్సెప్ట్. అంటే అది తెలిసిపోతే అట్టడుగుకి వెళ్ళిపోతేనే లైఫ్ వస్తుంది. కింద తొక్కితేనే మనని తొక్కి నారదీస్తే అప్పుడు మనం బయటకు వస్తాం. నన్ను తొక్కి నారదీస్తారు కింద వెళ్తారు చాలా మంది. మనిషి అట్టడుగు తొక్కబడాలి లేకపోతే చాయిస్ లేదండి. ఇప్పుడు బాబు మీరు ఇందాక చెప్పారు కదా నా జీవితం చాలా డౌన్కి వెళ్ళిపోయింది అన్న తర్వాత ఆ స్థితి నీకు ఎంత హెల్ప్ చేసింది ధ్యానానికి రిలీజ్ అవ్వడానికి? అంటే బాగా డౌన్కి వెళ్ళిపోయినారు డబ్బు పూరంగానే అప్పుడు నీ జీవితానికి భయం కంటే కూడా బలాన్ని పెంచిందా లేకపోతే ఇంకా దయ్యాన్ని పెంచిందా అలాంటి స్థితిలో ధ్యానం? నాకు ప్రతిదీ ఛాలెంజ్. ఓకే ఇంకో కష్టం వచ్చిందా కమాన్ చూద్దాం. అంటే ఒక వన్ ఇయర్ బాధపడ్డాను లాస్ట్ ఇయర్ 12 లెజెండ్ ముందు. లెజెండ్ ముందు లాస్ట్ ఇయర్ ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఇంట్లో తెలియదు డబ్బులు లేవన్న సంగతి, ఇంట్లో తెలియదు. 48% ఇంట్రెస్ట్ చేస్తున్నా డబ్బులు. ఇంట్రెస్టే నేను 47 కోట్లు కట్టా ఇప్పటికి ఇంట్రెస్ట్ మాత్రం. అది ఎవరికి తెలియదు. ఇల్లు అమ్మినా కూడా అప్పులే. ఇది తెలియని పరిస్థితిలో మానాన్ చిరంజీవి సినిమా చేశానండి నేను. దాంట్లో ఒక సీన్ ఉందండి చెక్ పోస్ట్లో నేను ఆల్మోస్ట్ అడుక్కుంటున్నట్టు అది సీన్. అప్పుడు ఆ సీన్ చేసేటప్పుడు నేను అంటే బయట వాళ్ళకి తెలియదు షూటింగ్ అని కెమెరా ఎక్కడ పెట్టారు. సో నేను ఎన్సైక్లోపీడియాలు సార్ ఎన్సైక్లోపీడియా కొంటారా ఎన్సైక్లోపీడియా కొంటారా ఇది నా సీన్. నాకు నా లైఫ్ అదే నా పరిస్థితి కనిపిస్తుంది నాకు కళ్ళల్లో కళ్ళం నీళ్ళు గారిపోతుంది. ఇంకా వాళ్ళకి అక్కడ రోడ్డు మీద వాళ్ళకి అర్థం కావట్లేదు పాపం ఏంటి ఇట్లా అడుక్కుంటున్నాడు ఇట్లా పరిస్థితి అని ఆ ఫీలింగ్ కనపడుతుంది. వాళ్ళ మనసులో మాటలు కనపడుతున్నాయి వినపడుతున్నాయి కనపడుతున్నాయి. ఇదే కదా పరిస్థితి. ఇప్పుడు ఇంట్లో ఎట్లా చెప్పాలని ఫైనల్గా అంటే డిసైడ్ అయిపోయి ఇంటికి వెళ్ళి చెప్పేశా నిజం చెప్పేశా. అయిపోయింది నేను సంపాదించి సంపాదించా తగలబెట్టింది తగలబెట్టా. బయట అనుకునేది వేరండి. నేను కెసినోలో తగలబెట్టాను అమ్మాయిలకి తగలబెట్టాను అనేది అబద్ధం. అమ్మాయిలకి తగలబెట్టమని డబ్బు ఇచ్చి అమ్మాయిని కొనుక్కోవడం అనే అలవాటు నాకు లేదు, నాకు ఇష్టం లేదు. ఆ కాన్సెప్టే నాకు కరెక్ట్ కాదు. వాళ్ళు ఏదో చేస్తారు వాళ్ళ కర్మ కొద్దీ అని మనం వెళ్ళి వాళ్ళ డబ్బులు ఇచ్చి చేస్తే మనకేముంటుందండి దాంట్లో? అదే ఎక్కడైనా చేయొచ్చు ఎవరితోనే చేయొచ్చు. సో అది కాదు నా కాన్సెప్ట్ అని చెప్పి ఐ స్టార్ట్ రియలైజింగ్ దట్ ఆల్సో. అండ్ ఆకలి అంటే తెలియాలి అనేది నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు షూటింగ్ అప్పుడు ఒకప్పుడు నాకు 7 రాత్రులు మాస్టర్ ఇప్పుడు ఇది నాకు సి మార్కెట్ లేనప్పుడు ఎవడో రెస్పెక్ట్ ఇవ్వడు. దట్ ఈస్ న్యాచురల్. అది వాళ్ళ తప్పు కాదు, ఇండస్ట్రీ తప్పు కాదు. అది 7 రోజులండి రాత్రులు నేను 6 టైం అంటే టైం 6కి వెళ్ళేవాడిని. పొద్దున 5 వరకు షూటింగ్, ఒక్క షాట్ లేదు, ఒక షాట్ తీల 6 రోజులు 6 నైట్లు. కుర్చీ కూడా ఇలా సార్ కూర్చుంటారని అడిగినాడు లేడు. భోజనం పెట్టలా, అడిగితే పెడతారు అడిగితే ఇస్తారు. చూస్తున్నా ఇట్లా చూస్తున్నా 6 నైట్లు ఇట్టగా చూసా. ఎవరో లైట్ బాయ్ వచ్చి కాళ్ళ మీద పడిపోయారు సార్ మీరు వెళ్ళిపోండి సార్ ఇండస్ట్రీ నుంచి మాకు బాధగా ఉంది మేము తట్టుకోలేకపోతున్నాం మీరు వెళ్ళిపోండి సార్ అని. చూడాలయ్యా ఇది చూడాలి నేను, ఇది చూస్తేనే అది చూస్తా, అది చూసినాక ఇది చూస్తున్నా. అండ్ ఒకసారి డబ్బులు నిజంగానే అయిపోయినాయండి, అడిగితే ఎవరైనా ఇస్తారు. 3 రోజులు ఏంటి తినపోతే ఏమవుతుంది? సస్తావా? సస్తే సస్తాం చూద్దాం. ఆకలి చూసా, మండుట ఆకలి చూసా, ఆకలి తెలుసు నాకు, అవతల బాధ తెలుసు. ఇప్పుడు ఆ బాధ లేదు, అన్నీ చూసా కాబట్టి. పైగా నాకు ఏ గ్రీడు లేదండి. నాకు ఫిజికల్ గ్రీడ్ లేదు, మెంటల్ గ్రీడ్ లేదు, మానిటరీ గ్రీడ్ లేదండి. ఆశ అతి ఆశ లేదు, ఆశం అతి ఆశ లేదు. అలాంటి సమయంలో దేవుడిని తలుచుకుంటే హెల్ప్ చేస్తారని చంద్రశామం ఆ సమయంలో దేవుడు మొక్కితే హెల్ప్ చేస్తారు అనేది రాంగ్ కాన్సెప్ట్. మొక్కపోయినా హెల్ప్ చేయాలి దేవుడైతే. దేవుడికి మనిషికి తేడా ఉండాలి కదా.
మొక్కితే లంచం ఇస్తేనే చేస్తాడంటే దేవుడికి గుండాకి తేడా ఏంటి, రౌడీ అంతే కదా, డబ్బులు ఇస్తే రౌడీ కూడా హెల్ప్ చేస్తాడు. ఆ దేవుడు అనే కాన్సెప్ట్ వేరు. దేవుడు అనేది లేదు, దేవుడు దేవుడు ఏం చేయడు, అట్ట ఏం చేయడు, ఇదేంటి కష్టం పడు, పడపోతే అట్ట లైఫ్. దేవుడి మీద నిజమైన, దేవుడి మీద పూర్తి నమ్మకం పోగొట్టుకున్నవాడే నిజమైన దేవుడు. నేనేదో ఫ్లోలో వాగుతున్నానండి. లేదు లేదు బాబు, ఇది రియల్ ఇస్ గా చాలా మంది కనెక్ట్ అయ్యి చాలా జీవితాలు నాకు అప్పులు ఉండి నేను డిప్రెషన్లకు వెళ్ళాను, నాకు అది లేదు ఇది లేదు అన్నవాళ్ళు, ఈ ఈ సందర్భం ఈ మీటింగ్ అనేది చాలా మంది జీవితాలకు ధైర్యం ఇచ్చే మీటింగ్ అని మనస్ఫూర్తి చెప్తాను. అంటే మేము గొప్పగా నువ్వు ధైర్యం, ప్రతివాడు నాకు అది లేదే నేను అప్పుల్లో ఉండాను వెనకబడిపోయినా ఏమవుతుంది అనుకునేవాడికి ఈ రోజు ప్రతి మనిషికి ధైర్యం కల్పించే రోజు అని మనసు ఒకటి ఉంది లైఫ్, ఓర్చుకోవాలి పేషెన్స్. అంటే వచ్చేదాన్ని లైఫ్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఓర్చుకోవాలి మనసు, బేసిక్ ఎంజాయ్ చేయాలి. రాని ట్రబుల్ వస్తుంది, బాధలు వస్తాయి రాని, అవి రాకపోతే ఎట్టా, ఎప్పుడు రోజు హ్యాపీనెస్ ఉంటే ఏం బాగుంటుందండి లైఫ్ బాగా. ఎన్నో సంవత్సరాలు కరెక్ట్ పడాలి కదా, మరి సంతోషం పడ్డాడో దేశం కోసం, ఆయన కోసం కాదు, దేశం కోసం వాట్ ఎవర్, ఫైనలీ ఆయన కోసమే లేండి వాట్ ఎవర్, మళ్ళీ సెల్ఫిష్నెస్ ఉంటుంది బట్ వాట్ ఎవర్ పడాల్సిందే, నేను పట్టం పట్టమే, ఎవరైనా పడాల్సిందే. నాకే వస్తే ఈ కష్టాలు, నేనే పడాలా, ఇంకోళ్ళకి రావచ్చు కదా అని ప్రతి ఒక్కటి అదే అనుకుంటే ఎవరికి వస్తుంది కష్టం. పైగా రోజు హ్యాపీగా ఉంటే ఏం హ్యాపీనెస్ ఉండదు లైఫ్లో, ఏముంటుంది హ్యాపీనెస్ కావాలి, ఏం తెలుస్తుంది లైఫ్, ఆకలిస్తేనే కదా అన్నం తినబుద్ధి అవుతుంది, తింటానే ఉంటే ఏమనిపిస్తుంది, భోజనం బాబు. షూటింగ్లో అప్పుడు మేమంతా చేస్తున్నప్పుడు బాబు అక్కడ నడుస్తూ ఉంటారు, ఆ నడిచేటప్పుడు ఏమైనా ధ్యానం చేస్తూ ఉంటారా లేదంటే దేని గురించి ఆలోచిస్తుంటారా? మా షూటింగ్ జరుగుతుంటే లేజెండ్ సినిమాలో మనం ఒక అక్కడ ఫిల్మ్ సిటీలో చేస్తున్నప్పుడు చిన్న ఒక నైట్ ఈవినింగ్ అవుతుంది, సమ్మర్ ఒక్కడే నడుస్తున్నారు, మాకేది డౌట్ వచ్చి అక్కడ వచ్చి అసలు ఏంటి బాబు, ఏంటి ఒక్కడ చిరాకు చిరాకు నడుస్తున్నారు ఏంటి అనేది వచ్చి ధ్యానం చేస్తుంటారు. ఏంటి ఆ సన్నివేశం, ఏం ఆలోచిస్తే నాకే తెలియదు, అంత లేదు నాకు ఆలోచన. అలాగా మనుషులు దూరంగా ఉంటాడు అంతే, అలవాటు నడవటం అంటే మనుషులతో, నాకు నచ్చిన మనుషులతో కూర్చుంటాను లేకపోతే నేను కూర్చోను అంతే, అది ఎవరైనా కానీ. సూపర్, నాకు ఇట్స్ ద సేమ్ థింగ్, ఎవరైనా నాకు ఇట్స్ వాళ్ళు మనుషులు కదా, ఏముంది వాళ్ళతో మాట్లాడిపోడు. చాలామంది ఎందుకు నవ్వు ఉంటారు, నవ్విస్తే నవ్వుతాను, ఊరిని ఎందుకు నవ్వుతాను, ఇదేంటి జోకర్నా నవ్వడానికి, నవ్వు వస్తే నవ్వుతాను, నవ్వించను నవ్వుతాను, యాక్టింగ్ నేను చేయలేను, అందుకనే ఫంక్షన్స్ కూడా మానేశాను. వెళ్ళి వాళ్ళని పొగిడి వెళ్ళిన పొగిడి ఎంతసేపు పొగుడుతాం వాళ్ళని, అవసరమా? అందరూ ఒకరిని పొగట్టమే పని, నాకు చిరాకే పని, ఏంటిది దేనికి డ్రామా, ఎవడు ఎవరిని పొగుడుతాను, నిజంగా ఇష్టమైతే మనసులో పెట్టుకో, వాళ్ళతో చెప్పుకో. అంటే పబ్లిక్కి నేను వెళ్ళి పొగిడాను, ఎన్టీఆర్ని పొగిడాను, ఇంకొని పొగిడాను, నాకు చిరాకు వచ్చి, నా మీదే నాకు చిరాకు వచ్చి, నీకు బుద్ధి ఉందా లేదు నన్నే తిట్టుకునే మానేశాను. కాదు మాస్టర్, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్తున్నాను, లెజెండ్ అనే సినిమాలో కూడా నిజం చెప్పాలంటే మీకు తెలుసు నాకు తెలుసు అన్యాయం జరిగింది నాకు ఫైట్స్లో, మీకు మనసుకు తెలుసు కానీ మీ డైరెక్టర్ మాట్లాడు, మీరేమి ఎదురు చెప్పలేరు. బట్ ఇప్పుడు దాన్ని దాటేసి నేను నా టర్మ్స్లో నేను చేస్తా సినిమా, ఇక నుంచి డైరెక్టర్ కాదు మాస్టర్ కాదు, నాకు ఇష్టమైన సినిమా నేను చేస్తాను, లేకపోతే నేను చేయను. గుడ్ గుడ్, ఎందుకు నేను ఎందుకు కింద పడాలి, ఎందుకు నేను ఎక్కి తొక్కించుకోవాలి? నాకు చెప్పిన కథ వేరు, లయన్ టైగర్ ఫైటింగ్ అన్నారు, తీరా ఇక్కడ జింక లేదు, ర్యాబిట్ కూడా లేదు, నేను ర్యాబిట్ కూడా కాదు, ఒకటి కొడితే ఆయన రియాక్ట్ కూడా అవ్వడం ఇట్ అంటాడు అంతే, రెండోది పీకుతానే ఉంటాడు, వచ్చినప్పుడల్లా అరుస్తాను, రెండు కొడుతున్నాడు, మళ్ళీ పోతున్నా, మళ్ళీ అరుస్తాను, మళ్ళీ కొడుతున్నాడు, మళ్ళీ పోతున్నా, ఏంటి సినిమా ఇది? ఇక అదన్నీ అదేనండి, రాత్రి అంటా ఉన్నా, ఇక నుంచి అటువంటి సినిమాలు నేను చేయను, నాకు నచ్చిందా చేస్తా, లేకపోతే నేను చేయను, అది ఎవడైనా కానీ. ఇప్పుడు నెక్స్ట్ సాలిడ్ సినిమా రాబోతుందండి, నేను నో అనబోతున్నా, ఇదేంటి అంతే నేను చెప్తా, సాలిడ్ బిగ్ టైమ్, ఓ వావ్ అంటారు అందరూ, నాకు వావ్ కాదు అది, నీకు వావ్ నాకు కాదు, ఎందుకు ఒప్పుకోలేదు, నా ఇష్టం అది, నా ఇష్టం, నేను ఒప్పుకోను, నువ్వెవడో అడగటానికి, అంతే కదండి. అట్లా నీ నీ నువ్వు నీలాగా ఉండాలనేది ఒక డిసిషన్ ఈ కరోనా నేర్పి, ఎవరైనా ఎవరిలాగానే అలాగనే ఉండాలి, అదే నిజమైన సత్యం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గుడ్ గుడ్ క్వశ్చన్స్. ఇదే గొప్ప స్టేట్మెంట్ రిచర్డ్ బకన్ గొప్ప మహాత్ముడు ఇచ్చాడు, ఆయన ఏం చెప్పాడంటే, ద ఓన్లీ ఆబ్లిగేషన్ ఇన్ ఎనీ గివెన్ లైఫ్ టైమ్ ఇస్ టు బి ట్రూ టు యువర్ సెల్ఫ్. కరెక్ట్, వెరీ ట్రూ, ద ఓన్లీ ఆబ్లిగేషన్ ఆబ్లిగేషన్ లైఫ్ టైమ్ ఇస్ టు బి ట్రూ టు యువర్ సెల్ఫ్. యో యు yourself. నీ గురించి నువ్వు ఆలోచించడం అంతే, నేను నా గురించి ఆలోచించాను స్వామీజీ,
నా పెళ్ళాం బిడ్డ నుంచి ఆలోచించలేదు. నేను ఉద్యోగం మానేసినే తిరగాలి, వాళ్ళు చచ్చిపోయినా సరే. ఎందుకు ఉద్యోగం మానేసావు అన్నారు? నా ఇష్టం నాది. పర్పస్ వేరే పర్పస్ ఉంది కదా. మీ తాతు వేరు కదా. ప్రపంచంలో ఎంతో మంది సావు గిడ్జికి వెళ్ళినోళ్ళు వచ్చి బతుకు మీద ఒక ఆశ పుట్టించిన గురువు ఉన్నారనేది వాళ్ళు దానికోసం అనేది అర్థం అవుతుంది. ఎవరు సత్యాన్ని వాళ్ళు జీవించడం చేస్తే అదే సత్యలోకం. అవును, ఈ కరోనా వల్ల అసత్యలోకం నుంచి సత్యలోకానికి వస్తుందండి, వస్తే బాగుంటుంది ఇంకా. థ్యాంక్ యూ. నైస్. రెండోదండి, 100% ఒకటండి, నాకు అంటే లైఫ్ నాకు ఒక ఫిక్షన్ అనిపిస్తుంది, మీరు అన్న డ్రామా ఒక క్యారెక్టర్ మనం. ఈ క్యారెక్టర్లో నాకు విపరీతమైన రెస్పెక్ట్ ఆడాలి మీద, మోర్ దెన్ మగాళ్ళు. ఆడ మగ అనేది కూడా అడగదలుచుకున్నాను. మీ చిన్నప్పటికి ఇప్పటికీ ఈ మగవాడు ఆడవాళ్ళని ట్రీట్ చేసే విషయంలో తేడా వచ్చిందా ప్రపంచంలో? అంటే తేడా రాక తప్పలేదండి, ఆడవాళ్ళు గట్టేళ్ళు ఇంకా ఇప్పుడు బయటకు వచ్చింది, అసలు విషయం బయటకు వచ్చింది. అంతకుముందు ఓకే బావ లేకపోతే మొగుడు ఇక తప్పదు అని పడుండేవాళ్ళు, ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు. అది మంచిదండి, బట్ స్టిల్ మూర్ఖపై ఎదవాళ్ళు చాలామంది ఉన్నారు మగాళ్ళు. వాళ్ళ వాళ్ళు మాత్రం ఆడదనేది మర్చిపోతున్నారండి. ఒక ఆడపిల్ల అనేది, ఒక తల్లి ఒక బిడ్డను కంటం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అండి. అది ఆ రెస్పెక్ట్ ఇవ్వపోవటం చాలా తప్పది, దట్ ఈస్ ఇంపాసిబుల్ థింగ్ అండి. మన వల్ల మా కడుపులు పోస్తేనే దొలుతాం, వాళ్ళకి రోజు ప్రతి నెల వస్తుంది. అండ్ బిడ్డను కనేటప్పుడు 9 నెలలు 10 నెలలు, ఆ తర్వాత 1 ఇయర్ 2 ఇయర్స్, వాళ్ళు ఎప్పుడు భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడా, పిల్లలకు భోజనం ఏం పెట్టాలా, పని వాళ్ళు వచ్చారా లేదా, అది చాలా కష్టం. మనం చేసేది హ్యాపీ ఇక్కడ మూమెంట్స్, శుభ్రంగా బ్రహ్మాండం మనకు చిన్నది కాదమ్మా, అసలు ఏమీ లేదు, మనం ఎంజాయ్ చేస్తాం. మగవాళ్ళందరూ దొంగ యాదవలో అందరూ కాదులేండి, కొంతమంది ఉన్నారులేండి మంచి అందరినీ క్యాన్సిల్ చేద్దాం మనం. యా, ఎక్సెప్షన్సే ఎక్కువ అవ్వాలండి. ఇప్పుడు నాకు తెలిసి కోవిడ్ ధ్యానం రెండు కోఆర్డినేట్ చేసుకుంటే ఎక్సెప్షన్స్ వచ్చేస్తాయి. ఎక్సెప్షన్స్ రావాలి మాస్టర్, వాళ్ళ హ్యాపీనెస్కి రావాలి. వాళ్ళకి గుర్రలేదు, వాళ్ళు హ్యాపీ అనుకుంటున్నారు. 1000 కోట్లు ఉంటే హ్యాపీ అనుకుంటున్నారు, అనుకుంటున్నారు తప్ప దే ఆర్ నాట్ హ్యాపీ, దే ఆర్ వెరీ అన్హ్యాపీ. ఇంట్లో కానీ, ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరు మొగుడు పిల్లలు ఒక రూమ్లో పడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ మినిమం చాలా బేర్ మినిమం పెళ్ళిళ్ళు కూడా తగ్గిపోతాయి నాకు తెలుసు. పెళ్ళిళ్ళు చేసుకోవడాలు కూడా ఉండవు ఇక, ఆ పెళ్లి చాలా కష్టం అయిపోయింది, ఇంపాసిబుల్ అయిపోయింది. కలిసి ఉండలేకపోతున్నారా? మంచి, టూ ఇండివిజువల్ అయిపోయారు కదా, నువ్వెంత నువ్వెంత అంటే అయిపోయింది. అక్కడ అయిపోయింది, కాంట్రాక్ట్ ముందే రాసుకుంటున్నారుగా, పెళ్లి 1 ఇయర్ చూద్దాం, వర్కౌట్ అయితే చూద్దాం. ఏదండి, ఎలా అండి? ఒక ఓరలో రెండు కత్తులు అయిపోయారు. మీ ఈ యొక్క సందేశం మహిళా లోకానికి చాలా స్ఫూర్తినిచ్చింది స్వామీజీ. అది ఒక మెయిన్ పాయింట్ పిరమిడ్ స్పీచెస్. ఓ గుడ్, మహిళలకు అగ్ర తాంబూలము. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ బాబు. ఎందుకంటే పిరమిడ్ స్పీచ్ దీనిలో జెంట్స్ కంటే లేడీస్ ఎక్కువ ఫాలో అవుతుంటారు అన్నమాట. ఆత్మ ఫైనల్, ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండి అనగదు ఫీల్ అయిన వాళ్ళు అంతా ఇప్పుడు ఈ పిరమిడ్ స్పానల్ ద్వారా, ఈ ధ్యానం ద్వారా కొంత బయటకు వచ్చి, ఎక్కడ మేము మన షూటింగ్లు ఎక్కడికి వెళ్ళి మేము సత్సంగం వెళ్తున్నా కానీ లేడీసే 70% బాగా స్పీచ్ మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా డేమెస్ బాగా ముందుకు వచ్చి చాలా అవసరం కూడా మాస్టర్, వాళ్ళు చేసే ట్రీట్మెంట్కి, వాళ్ళు చూసే లైఫ్కి చాలా అవసరం వాళ్ళకి. వాళ్ళకి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి కావాలి కదా, మనలాగా వాళ్ళు వచ్చారు భూమి మీదకి. ఇప్పుడు నేను ఎందుకు మాస్టర్ మిగతా వాళ్ళ గురించి చెప్పను? నా వైఫ్కి ఏమైనా తేడా వస్తే నేను బతకలేను. అంటే వైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్ లైఫ్. మొగుడు లేకపోయినా వైఫ్ బతకగలదు, తట్టుకోగలదు, కెపాసిటీ ఉంది, ఎమోషనల్ కెపాసిటీ, వాళ్ళ బ్యాగేజ్ మొయ్యగలరు వాళ్ళు, వాళ్ళకి వచ్చింది న్యాచురల్, అది న్యాచురల్. వాళ్ళు వీకర్ సెక్స్ ఏంటి, నాన్ సెన్స్ అది. వాళ్ళు వీకర్ సెక్స్ ఇంపాసిబుల్, అందరూ 100% ఒకటి మాస్టర్, ఎక్సెప్ట్ మజిల్స్. మజిల్స్ కూడా వస్తున్నాయి వాళ్ళు అందరికి, వాళ్ళ ఫిజికల్గా కూడా దేర్ రెడీ ఫర్ ఎనీథింగ్. అటువంటి వాళ్ళని వాళ్ళని మిస్యూజ్ చేయడం చాలా తప్పండి మగాళ్ళు. అంటే చులకనగా చూడటం, నాకు చాలా కోపం వస్తుంది చిన్నప్పుడు స్కూల్ నుంచి నాకు ఇదే. ఏమన్నా సైట్ కొడతంటే నాకు ఇష్టం ఉండదు, సైట్ కొడతాను అమ్మాయిని. ఇప్పుడు సైట్ కొట్టడం కాదురా, అది పద్ధతి కాదు, వెనకాల నుంచి వెనక ఫాలో అవటాలు ఇవన్నీ కాదు. దమ్ముంటే లవ్ యూ అని చెప్పు, లేకపోతే ఏమన్నా స్లీప్ ఉద్యూ అని చెప్పు కావాలంటే. అంతేగాని వాళ్ళని ఏడిపించడాలు, ర్యాగింగ్ చేసి దగ్గర తీసుకోవడాలు ఇవన్నీ కరెక్ట్ కాదు. నెగిటివ్ థింకింగ్, ఇంకా యానిమల్స్ నుంచి బయటికి రావట్లే మనం, మనం యానిమల్లే, పోట్ల ఆడదంటే పచ్చి బూతులే, ఇంకా ఆడదంటే చీప్, మళ్ళీ ఆడదు కావాలి, లేకపోతే బతకలేము. కావాలి వద్దు, మన ఇష్టం అనండి, అన్నీ అన్యాయం కదా, వాళ్ళ ఇష్టం కూడా కొంచెం ఉంటుంది కదా. వాళ్ళ ఇష్టమే ఉండాలి, నా ప్రకారం వాళ్ళ ఇష్టమే ఉండాలి, వాళ్ళ ఇష్టం తర్వాతే నీ ఇష్టం.
వాళ్ళు నేచర్ అండి. తల్లి అనేది నేచర్ తర్వాత తల్లి అండి. మళ్ళీ దట్స్ వాట్ ఐ బిలీవ్. ఆడదు మంచి ఆడవాళ్ళు. దేవుడు అన్న, ప్రకృతి అన్న, తల్లి అన్న, స్త్రీ అన్న, అన్ని ఒకటే పర్యాయం. గుడ్, వెరీ గుడ్, మంచి, వెరీ నైస్ కొటేషన్ ఇచ్చారు గురుగారు. దేవుని రాజ్యం అంటే ప్రకృతి రాజ్యం అంటే తల్లి రాజ్యము, స్త్రీ రాజ్యం. స్త్రీ లేకపోతే లైఫ్ లేదండి అసలు. అది అంటే రాక ఫిజికల్ పక్కన పెడితే వైఫ్ చేసుకుంటే వైఫ్, లేకపోతే మీరే 200 జన్మ స్త్రీగా ఎత్తారు. మీరే 200 జన్మ స్త్రీగా ఎత్తారు. డిసైడ్ అయిపోయారా? స్త్రీగానే పుట్టాలి కాదు, మీరంత లేడీస్ ఎక్స్ప్లెయిన్ చెప్తుంటే గురువు క్యాచ్ చేసి అది 400 జన్మ. ప్రతి ఒక్కరు కూడా 200 జన్మ మగ, 200 జన్మ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం, నేర్చుకోవడం కోసం. అటు నుంచి నేర్చుకోవాలి, ఇటు నుంచి నేర్చుకోవాలి. పేదవాడు కానీ పుట్టాలి, దాని కూడా కానీ పుట్టాలి. కరెక్ట్. అన్ని ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నారు. అదే చాప్టర్స్, ఒక్కొక్క లైఫ్ ఒక చాప్టర్. అదో బుక్ 400 చాప్టర్, 500 చాప్టర్, 1000 చాప్టర్లు ఉంటాయి. వద్దండి చాలండి, చాలా ఉన్నప్పుడు చాలా అయిపోతుంది. ఆ చాలా అన్నంత వరకు అది తీసుకొస్తుంది. చాలండి, నాకు చాలు, నేను హ్యాపీ. ఈ ఫిలిం ఇండస్ట్రీకి అంతా నమస్కారాలు చెప్తుంది. పిరమిడ్ ప్రకారం చాలంత స్వామిజీ, ముఖ్యంగా జగపతి బాబు గారికి, రామ్ లక్ష్మణ్ గారికి, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే. నేను ఆల్సో వెరీ హ్యాపీ అండి, ఇక్కడ రావటం పిరమిడ్కి. మీకు పిఎస్ఎం ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ, మీ జీవితంలో ఎంత తొక్కబడ్డారా, ఎంత డౌన్కి వెళ్ళారా, ఎన్ని అప్పుల్లో ఉండారా, ఎంత డౌన్లో ఉండారని కాదు, ఎలా ఎదగాలి అనేది నేర్చుకోవాలంటే ఫస్ట్ క్రమ తప్పకుండా ధ్యానం చేయండి. జీవితంలో రిలాక్స్ అవ్వద్దు, మీ జీవితం మీ చేతుల్లో ఉంది అనే సత్యాన్ని ఈ సందర్భం చెబుతూ, కొంతమంది ధ్యానానికి వస్తే డౌట్ ఏంటి అనేది కూడా, అందరు ధ్యానానికి వస్తే మాకేంటి అనుకున్న వాళ్ళు, ధ్యానానికి వస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఈరోజు బాబు దగ్గర మనం తెలుసుకోవడం జరిగింది. ఫ్రీగా ఫ్రీగా, ఎందుకంటే ఒక కైసా డబ్బులు లేకుండా ఎన్నో సత్యాలు ఆయన మనసు ఇప్పి ఓపెన్గా ఆయన పడ్డ కష్టాలని, ఎలా పైకి వచ్చారు, ఎలా వచ్చారు అనేది ఎన్నో అద్భుతాలు మనం చూడటం జరిగింది. గురువుగారు దానికి తగ్గట్టుగా ఎన్నో సత్యాన్ని, బాబుగారు చెప్పిన దానికి డౌటు మనందరికీ ఎన్నో క్లారిటీగా వచ్చింది. దీన్ని చూసి కొంతమంది జీవితాలు బాగుంటాయని, బాగుంటాయి కూడా ఉంటాయి అనే సత్యాన్ని చెబుతూ, ఈ కరోనా మనకు ఒకటి నేర్పిందనే సత్యాన్ని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇట్లు ఓకే, థ్యాంక్ యూ.